श्री वेंकट सतीं देवीं पद्मावतीं अहर्निशं चित्ते भावयाम्यहं चिंता हरे श्री करे। कर्पूर नीराजनं दर्शयामि नीराजनानंतरवादमे गोत्पजामि रक्षां दानजामि। बाबू गारु हार तीसुकोंडि। नमस्कारं बाबू। नमस्कारं बाबू। इदिगो पूजारी गारु इला रंडि। ना पेर वेंकट बाबू मा आवड़ पेर अलवेल मंगम्म गोत्रं पैडिपाल गोत्रं ना नक्षत्रं पुब्ब मा आवड़ नक्षत्रं मग मा अंदर पेरुनि स्ट्रांग अर्चन चेयिंचंडि। एमिटि जानकराव गारु పట్నంలోని మీ చిన్న అబ్బాయికి పెద్ద ఉద్యోగం వచ్చేసేయాలని చెప్పేసి సూర్యోదయానికి ముందే దేవాలయానికి వచ్చేసి దేవుణ్ణి స్ట్రాంగ్ గా ప్రార్థించేస్తున్నారని ఊళ్ళో జనం అంటుంటే నేను నమ్మలేదు. ఇప్పుడు కళ్ళారా చూశాను నమ్ముతున్నాను. కానీ మీరు తెగ స్ట్రాంగ్ గా ప్రార్థించేశారు అనుకోండి దేవుడు కోపించి దేవాలయం నుంచి పారిపోతాడు. అయ్యా ప్రెసిడెంట్ గారు, నాపచేను పండడం నవ్విన నోళ్ళు మూతపడడం అనాదిగా వస్తున్నవి. సెలవు. పట్నంలో ఉన్న మీ చిన్న అబ్బాయికి ఉద్యోగం వచ్చిన మరుక్షణం ఉత్తరం రాస్తాడు. ఈ ఊళ్ళో పోస్ట్ ఆఫీస్ ఒక్కటే ఉంది కాబట్టి ఆ ఉత్తరం సరాసరి ఇక్కడికే వస్తుంది. ఉత్తరం వచ్చిన మరుక్షణం నేనే స్వయంగా మీ ఇంటికి వచ్చేస్తాను. అయ్యా మీరు పరిగాపులు పట్టడం మానేసి ఇంటి దగ్గర శుభ్రంగా కూర్చోండి. వెళ్ళిరండి బాబు. అలాగే. ఇదిగో నాన్న. ఈ ఇంట్లో పూజకు పుల్ల తోస ఏం మిగలతనకు వీలేదు. వెళ్ళండి వెళ్ళండి రా తొందరగా వెళ్ళమంటే. ఏమిటి బాబు ఏమిటి హడావుడి? అయ్యా నాలుగేళ్ల క్రితం మీ చిన్నబ్బాయి చదువు నిమిత్తం 5000 రూపాయలు అప్పిచ్చిన యదవ సన్యాసి నేనే. మీ వాడికి ఉద్యోగం రాదని నా బాకీ తీరదని అర్థమైపోయింది. నా బాకీ చెల్లు చేసుకోవాలంటే ఈ ఇంట్లో సామాను తీసుకుపోవడం కంటే వేరే గత్యంతరం లేదని ఒక నిర్ణయానికి వచ్చి ఈ సామానాలు తీసుకువెళ్ళిపోతున్న దుర్మార్గపు బాకీ వాణ్ణి వడ్డీ కాసుల వరాన్ని నేనే. ఏమిటి నాన్నగారు మన ఇల్లు మారిపోతున్నామా? లేదు బాబు, బాకీ ఇచ్చిన వాళ్ళు ఇంట్లో ఉన్న సామాన్లన్నీ తీసుకెళ్లిపోయారు. ఇంట్లో ఉన్న సామాను కూడా తీసుకుపోయారా? పేకాట్లో డబ్బులు లేక ఇంట్లో ఉన్న పెద్ద రిక్షా తాకట్టు పెడదాం అనుకున్నాను. ఇప్పుడు అదే తీసుకుపోయారు. ఇప్పుడు ఎలాగా తాకట్టు పెట్టడానికి ఏమీ లేదు, ఎలాగా నీ బాధ. ఇంత జరిగాక తలెత్తుకు ఎలా తిరగడమా నా బాధ. తలెత్తుకోలేకపోతే తల దించుకు తిరుగునన్న. ఎవరన్నా అడిగితే పేణికింది అని చెప్పు. సరేగాని ముందు 200 కొట్టించు. 200? ఎక్కడి నుంచి తేమంటావురా? నా దగ్గర ఎర్రని ఏగాని కూడా లేదు. ఎర్రని ఏగాని లేకపోయినా పచ్చటి మాగాని ఉందిగా నీ దగ్గర. ఏమిటి అదే? హరిశ్చంద్రుడి కొక్కరికి మాత్రమే చంద్రమతి మెడలో ఉన్న మంగళసూత్రం కనిపించినట్టు నాకొక్కరికి మాత్రమే కనిపించి నీ మెడలో ఉన్న గోల్డ్ మెడల్ అది ఇచ్చేనన్న. దుర్మార్గుడు, నీ తమ్ముడు రక్తం ధార పూసి రాత్రింబగళ్ళు హష్ట కష్టాలు పడి చదివి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినందుకు ప్రభుత్వం వారు మెచ్చి ఇచ్చిన బంగారపు గుర్తురా ఇది. దీన్ని ప్రాణం పోయినా సరే ఎవరికి ఇవ్వను. అయ్యో అక్కడ పేకాడు జోకర్ గాడు గోల పెడుతుంటాడు, మాట్లాడకుండా ఇచ్చేనన్న. నేనివ్వను. ఇవ్వవు. అన్నయ్య నీ కాల్సిన దెబ్బగా తీసుకో. నువ్వు బంగారు కొండవమ్మా వస్తానమ్మా. నీచుడా, తోబుట్టు వస్తువులు తీసుకోవడానికి మనసు ఎలా వచ్చింది? నాన్న అక్కడ జోకర్ గారు గోల పెడుతుంటాడు, వదులు నాన్న. రే పెద్దయ్య మంచి ముఖ్యమే. కావలసిన డబ్బు తీసుకొచ్చాను, మన ఆట మనమే ఆడుకుంటాం. వెయ్ 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 వెయ్యరా ముక్క. ఇదిగో నా ముక్క. ఇప్పటికి గండం గడిచింది. చూడండి జానకిరామయ్య గారు, మీ ఆరోగ్యానికి ఆవేశపడటం అంత మంచిది కాదు. జానకిరామయ్య గారు. ఓ జానకిరామయ్య గారు. ఏమిటి అయ్యా? మీరు బాకీ వాళ్ళగా రోజు మా ఇంటి ముందు నిలబడే బాధ ఈ రోజుతో తప్పిపోయింది. ఇదిగో ఉత్తరం. మీకే జానకిరామయ్య గారు, ఫ్రెమ్ అడ్రస్ మీ అబ్బాయి రవిబాబుది. అమ్మా తీసుకో ఉత్తరం తీసుకో. ఉద్యోగం వస్తేనే కానీ ఉత్తరం రాయనన్నవాడు. ఉత్తరం రాశాడు అంటే తప్పకుండా ఉద్యోగం వచ్చే ఉంటుంది. అమ్మా ఉత్తరం చదువు. పూజ్యులైన నాన్నగారికి మీ రవి నమస్కరించి వ్రాయనది.
నేను ఇక్కడ ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేసి చివరికి నేను కలెక్టర్ ఏమటమ్మా కలెక్టరా ఏమటి ఏమటి అని అడుగుతారు ఏంటి జానకరామయ్య గారు మీ అబ్బాయి కలెక్టర్ అయ్యాడండి యూనివర్సిటీ ఫస్ట్ వచ్చి గోల్డ్ మెడల్ పొందినవాడు కలెక్టర్ అవుట కండక్టర్ అవుతాడా నా బిడ్డ కలెక్టర్ అయ్యాడా అమ్మా నిజంగానే నా బిడ్డ కలెక్టర్ అయ్యాడా అవునానా అన్నయ్య కలెక్టర్ అయ్యాడా నా బిడ్డ కలెక్టర్ అయ్యాడా నా బిడ్డ కలెక్టర్ అయ్యాడా ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ గారు ఏంటయ్య పోస్ట్ మీద ఏంటి విశేషం అనూరి జానకరామయ్య గారు రెండో అబ్బాయి కలెక్టర్ అయ్యాడండి అలా దిష్టి బొమ్మలా నిలబడతారేట్రా పేట పేటకి ఇంటి ఇంటికి మనిషి మనిషికి జానకరామయ్య గారు చిన్న అబ్బాయి కలెక్టర్ అయ్యాడు ఓహోని దొంగరండి అలాగే బాబు కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి కలెక్టర్ గారిని చూడనివ్వండి బాబు ప్రతి అడ్డమైన వాళ్ళకి మా కలెక్టర్ ఆఫీసు లోకమైపోయింది ఏమన్నా కాంట్రాక్టర్వా మినిస్టర్వా కోటీశ్వరుడువా పుడుక్కుని కలెక్టర్ని కలవడానికి బాబు బడి పంతులు గారు రిటైర్ అయి 2 సంవత్సరాలు అయింది పెన్షన్ రాక 3 నెలలుగా ఆఫీస్ చుట్టూ కాళ్ళు అరిగిపోయేలా తిరుగుతున్నాను ఒక్కసారి కలెక్టర్ గారిని కలుసుకొని నా గోడు చెప్పుకునేవండి బాబు ఇదిగో మాస్టారం మళ్ళీ మా ఆఫీస్కి వచ్చారంటే గేట్ అవతరిసి వేస్తాను బాధపడకండి మాస్టర్ కనకప్ప సింహాసనాల మీద సునకాలను కూర్చోబెడితే మీలాంటి పెద్దవాళ్లకు జరిగే మర్యాద ఇలాగే ఉంటుంది అంటే మేము కుక్కలమేనా మీ అభిప్రాయం చిచ్చే కుక్కలతో మిమ్మల్ని పోలిస్తే అవి సిగ్గుపడతాయరా కుక్క విశ్వాసం గల జంతు అది అన్నం పెట్టిన చేతిని కరవదు కానీ మీరు పాఠాలు నేర్పిన పంతులు గారిని అమర్యాద చేయగల వెధవలు ఇదిగా కాఫీ హోటల్ క్రేన్ రో సరవరో వాన్రో ఎక్కువగా మాట్లాడమంటే నీ కాఫీ హోటల్ లీగిపోతే జాగ్రత్త నా కాఫీ హోటల్ కాదురా మర్యాదగా పంతులు గారికి క్షమాపణ చెప్పి లోపలికి తీసుకెళ్ళకపోతే మీ డిప్పలు ఎగిరిపోతాయి ఏ బెదిరిస్తున్నావా క్షమాపణ చెప్పుకుంటారా మక్కలు ఎరగొట్టమంటారు ఏమిటి దౌర్జన్యం దౌర్జన్యం నాది కాదు సార్ 2 సంవత్సరాల నుండి పెన్షన్ డబ్బుల కోసం తిరిగి తిరిగి ప్రయోజనం లేక మీతో స్వయంగా చెప్పుకోవాలనుకుంటున్న మాస్టర్ని మెడబట్టుకు బయటికి గెంటిన మీ జవాన్లది సార్ దౌర్జన్యం ఎవరు నువ్వు పట్టభద్రుణ్ణి చదువుకున్నవాడు అన్నమాట నీ చదువు నీకు నేర్పిన సంస్కారం ఇలా రౌడీజం చేయమనా అవును సార్ అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవద్దని చెప్పింది నా చదువు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ చేతులు ముడుచు కూర్చోవటం అన్నిటికంటే అన్యాయం అని చెప్పింది నా సంస్కారం ఆ చదువు ఆ సంస్కారం చెప్పిందా కాఫీ హోటల్ పెట్టుకు బతకమని నీతికి నిజాయితీకి దేశంలో విలువ లేనప్పుడు ప్రతిభను పక్కన పెట్టి పలుకుబడితో ఉద్యోగాలు కొనుక్కునే రోజులు ఈ దేశంలో ఉన్నప్పుడు నీతి తప్పకుండా చేసేది ఏ ఉద్యోగం అన్నా గొప్పదే అని చెప్పి మీ కలెక్టర్ ఆఫీస్ ముందు నా చేత కాఫీ హోటల్ పెట్టించింది నా చదువు ఉద్యోగం దొరకలేదని నిరుత్సాహంతో కృంగిపోక కన్నవాళ్ళని పోషించడానికి స్వయం కృషితో బ్రతకరా అని ప్రోత్సహించింది నా సంస్కారం బైటిపై ఏం చదువుకున్నావు ఎంఏ గోల్డ్ మెడల్ తో పాస్ అయ్యాను సార్ ఐసి మిస్టర్ రవి చూడు మిస్టర్ రవి నీలాంటి పౌరులు ఈ దేశంలో 110 మంది ఉంటే చాలు ఈ దేశం ఎప్పుడూ బాగుపడేది ఈ మాస్టర్ కి జరిగిన అన్యాయానికి నేను ఎంతో బాధపడుతున్నాను వీరికి పెన్షన్ ఇప్పించే బాధ్యత నాది థాంక్ యూ సార్ అన్ని వచ్చేసినట్టేనా అలా దిష్టి బొమ్మలా నిలబడతారేట్రా ఆ సామాన్లు అలా పెట్టండి రా అలాగనే ఒరే అది అక్కడ పెట్టు ఏమిటి సామాన్లు ఎవరివి ఏమిటి హడావుడి
నాకేం అర్థం కావడం లేదు. మీకే అర్థం కానకర్లేదండి. నేను ఎవరో తెలుసు కదా. నా పేరు అంకన్ బాబు. నేను ఊరి ప్రెసిడెంట్ని. మా ఆడు పేరు అలివేలు మంగమ్మ. అంతే కాదు, మీ గోత్రం పైడిపాల, మీ నక్షత్రం పుబ్బ, మీ ఆవిడ నక్షత్రం మాఖ. అమ్మయ్య అర్థమైంది కదా. అసలు మీరు ఎవరు? అదేమిటయ్యా నా పేరు జానకరామయ్య. కాదు, ముమ్మాటికి కాదు, కలెక్టర్ గారికి నాన్నగారు. మీరెవరు? కలెక్టర్ గారికి అన్నగారు. ఈ బంగారు తల్లి ఎవరు? కలెక్టర్ గారి చెల్లెలు గారు. అసలు కలెక్టర్ అంటే ఎవరు? ఈ ఓల్ జిల్లాకి కింగ్, అంటే కింగ్ ఫాదర్ అన్నమాట. ఎలా తెలుగుచండ్రా? చెరిగిపోయిందండి బాబు. జిగిరేసి అంటించుకోరు ఏదో కన్నా. వెంకన్న బాబు, నీ సామాన్లు తీసుకెళ్ళిపు, నేను దానం పట్టలేను. అమ్మమ్మమ్మ, ఎంత మాట అన్నారు? దానమా? కాదండి, చంద్రునికి ఒక కాటన్ పోగు. కలెక్టర్ గారు రేపొద్దు నీ ఊరు వచ్చారనుకోండి, ఆయన నించోడానికి, కూర్చోడానికి, పడుకోవడానికి కుర్చీలు, బెంచీలు, మంచాలు కావాలి కదండి. అవి లేవంటే ఎవరికి అవమానం? ఈ ఊరు ప్రజలకి, ఈ ఊరు ప్రజల ప్రెసిడెంట్ గా నాకు. కాబట్టి మీరు కాదనకూడదు. నీ మర్యాద కోసం పరాయి సొత్తున్న ఇంట్లో నేను ఉంచుకోను, మర్యాదగా తీసుకెళ్ళిపో. ఎంత మాట? తన మరోసారి ఇలా తిరగండి. సర్లే, లే, నేను తెచ్చిన సామాన్లు ఇక్కడ ఉంచడానికి ఊ కడితేనే నేను లేస్తాను. సరే లే. అమ్మయ్యా, ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది, సెలవు తీసుకుంటాను. మా తమ్ముడు కలెక్టర్ కదా. అవును కదండి. రేపొద్దున కలెక్టర్ గారితో మీకు చాలా పనులు ఉంటాయి కదా. ఉంటాయి కదండి. మరి మరి ఆ పనుల పైల్స్ మీద మా తమ్ముడు సంతకం పెట్టాలిగా. పెట్టాలి కదండి. మరి మా తమ్ముడు నేను వద్దంటే సంతకం పెడతాడా? మరి పెడతారండి, పెట్టరుగా. మరి పెట్టమని చెప్పాలంటే మన స్నేహంగా ఉండాలిగా. ఉండాలిగా. మరి ఏదో జేబులు పైకడదాం అంటే ఖాళీగా తెచ్చాయంటి? అమ్మమ్మ భలేవారే, కలెక్టర్ గారి అన్నగారి జేబులు ఖాళీగా ఉండడమా? ఉండడానికి వీల్లేదు, దాన్ని చంపేద్దాం. ఇది 400 రూపాయలతో దాన్ని చంపేయండి. నింపేసుకో. నేనేమనుకోను, నీ ఇష్టం వచ్చినట్టు నింపేసుకో. ఇక బాబు, ఇంకెప్పుడైనా ఈ జేబులు ఖాళీగా ఉన్నప్పుడు చిన్న పిచ్చికి చేత చితే పిచ్చికి కూడా అక్కర్లేదు, చిన్న ఏక చేత కవర్ పంపించండి, వెంటనే దాన్ని పాకేద్దాం. దొంగతనం చేయటం నీ ఒక్కడి సొత్తి అనుకున్నావా? మా అందరికి కూడా వాటా పంచాలి, లేదంటే ఈ పెట్టి నీకు దక్కనేవు. ఏమంటావు? ఇవ్వా, అయితే నేనే తీసుకెళ్తాను. డ్రైనేజీలో ఎప్పుడో కొట్టుకుపోయి ఉంటది. అయ్యో, వస్తా. గురు 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 గురు, నేను నీతో వస్తా. ఎక్కడికి? మీ ఇంటికి. మా ఇంటికా? అదేం కుదరదు గురు గురు. ఈ ఊరికి నేను కొత్త, నాకెవ్వరూ తెలీదు.
రాత్రి కి మీ ఇంట్లో పడుకొని రే పొద్దునే వెళ్ళిపోతానుగా ఇది ఒక కొత్త డ్యూటీయా సరే పద థాంక్స్ రారా ఫ్రెండ్ రా సిగ్గుపడు మాకు ఏమిటి ఇంకా ఆలోచిస్తూ నిలబడ్డావు విప్పే ఫ్రీగా పడుకో లుంగిస్తాగా బట్టలతో పడుకోవడమే నాకు అలవాటు ఈ టోపీతో కూడానా ఇంతకీ మనం పడుకునే బెడ్ ఎక్కడ అదిగో మన హంస తూలిక తల్పం ఏమిట్రా ఇంకా ఆలోచిస్తున్నావు ఎక్కో ఏమిట్రా నీ ఒళ్ళెంత మెత్తగా ఉందేంటి అబ్బే అది అంతేలే ఎక్సర్సైజ్ అలవాట్లేదా పోనీ నేను నేర్పించనా రేపు నుంచి నేనే నేర్చుకుంటాలే ఇదేమిటి నువ్వు ఇక్కడ పడుకున్నావు ఒరే బుజ్జి ఫ్రెండ్ మనకుండి ఒకే బెడ్ ఒకే దిండు ఒకే దుప్పటి అసలే లైట్ అని పడతా పడుకోరా భయపడ్డావా అది మా అంజిగాడి గొరక వాడు ఈ పర్ణశాల కాపలా కాసే హనుమంతుడు నువ్వేం కంగారు పడుకున్నా పడుకో మై డియర్ ఫ్రెండ్స్ మీరంతా పట్టభద్రులు రాత్రిం పగళ్ళు కష్టపడి చదివి ఫస్ట్ క్లాసులోను గోల్డ్ మెడల్ తీసుకుని పాస్ అయిన పట్టభద్రులు అయినా మీరంతా నిరుద్యోగులు చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి చదువులు చెప్పించవలసిన బాధ్యత తల్లిదండ్రులది ఆ చదువు పూర్తయిన తర్వాత మీకు ఉద్యోగాలు ఇచ్చి మీకు బ్రతుకు తెరువు కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానిది బట్ అక్కడే అక్కడే సంథింగ్ రాంగ్ ఇంతకాలం మీకు జీతాలిచ్చి పోషిస్తున్నాను ఎందుకో తెలుసా మిమ్మల్ని పట్టించుకొని ఆ ప్రభుత్వం కళ్ళు మీ చేతనే తెరిపించడానికి ప్రభుత్వం కళ్ళు తెరవాలంటే ఏం చెయ్యాలి సంథింగ్ సంథింగ్ రాంగ్ చేయాలి అంటే శాంతియుతంగా ఉన్న సమాజంలో అశాంతి చెలరేగాలి మీ కష్టాలు వాళ్ళకి తెలిసి వచ్చేలా వాళ్ళని అష్ట కష్టాలు పెట్టాలి నేను చెప్పిన దాంట్లో ఎనీథింగ్ రాంగ్ కమ్ ఆన్ మై డియర్ ఫ్రెండ్స్ కమ్ ఆన్ నగరంలో ఉన్న నిరుద్యోగుల్ని రెచ్చగొట్టండి నిరాశతో ఉండే వాళ్ళని ఉసిగల్పండి అలజళ్ళు అల్లర్లు విధ్వంసం సృష్టించి ప్రభుత్వ యంత్రాంగాన్ని కకావికం చెయ్యండి మీరిప్పుడు చెయ్యవలసింది సంథింగ్ రాంగ్ హలో గాంధీనగర్ మెయిన్ సెంటర్ లో నిరుద్యోగులు అల్లర్లు చేస్తూ అరాచకం సృష్టిస్తున్నారు ఇంతకు మీరెవరు ఒక దేశభక్తుణ్ణి కానిస్టేబుల్ జస్ట్ ఫాలో మీ హలో టూటౌన్ పోలీస్ స్టేషన్ గాంధీనగర్ మెయిన్ సెంటర్ లో ఘోరాలు జరుగుతున్నాయి మీరు వెంటనే రావాలి అలాగా ఇప్పుడే వస్తాను కానిస్టేబుల్ ఫాలో మీ వెల్కమ్ మై ఫ్రెండ్ హలో హలో హాయ్ హాయ్ హలో హాయ్ హలో మిస్టర్ భగవాన్ ఫైనల్ యువర్ సర్ప్రైజింగ్ మేము మీతో ఎన్నిసార్లు వ్యాపారం చేసినా ఏ ఒక్కసారి మాకు పోలీస్ సమస్య రాలేదు ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ని మీరు ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు సింపుల్ వెరీ సింపుల్ ఈ దేశంలో నిరుద్యోగ సమస్య చాలా పెద్దది ఆ నిరుద్యోగులు ఎప్పుడు అసంతృప్తితో రగిలిపోతూ ఉంటారు అలాంటి కొన్ని వందల మందిని చేరదీసి వాళ్ళకి జీతాలు ఇస్తుంటారు నిరుద్యోగులకు మీరు జీతాలు ఇవ్వటమా అక్కడే అక్కడే దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ అలా జీతాలు ఇస్తున్న వాళ్ళని ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నా మన వ్యాపారం జరగవలసిన ప్రతి రాత్రి విధ్వంసకాండకు ఉసిగొల్పి అరాచకం సృష్టిస్తున్నా ఆ ఇన్ఫర్మేషన్ నేనే పోలీసులకు అందించి ఊళ్ళో ఉండే పోలీసు ఫోర్స్ ని అల్లర్ల వైపుకి మళ్లిస్తున్నాను అక్కడే అక్కడే పోలీసుల చేత నేను చేయిస్తున్న బిగ్గెస్ట్ రాంగ్ పోలీసులంతా అక్కడ స్మగ్లింగ్ అంతా ఇక్కడ గురు 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 తెల్లారిపోయింది నేను పాలు తోడానికి ఎడుతున్నాను నువ్వు పిండి రూపాయి ఏర్పాటు చేయరు కస్టమర్స్ వచ్చారండి గొడవ అయిపోద్ది లే 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 త్వరగా లే అబ్బా లెగుస్తున్నాను రా ఫ్రెండు ఫ్రెండు ఏడబ్బా వీడు
దగ్గర వణుకున్నావా లేరా లే ఆది ఇదా చరిత్ర రేయ్ రే బుజ్జి ఫ్రెండ్ లేవరా లేస్తున్నా లేస్తున్నా అబ్బా అప్పుడే తెల్లారిందా ఆ తెల్లారి అరగంట అయింది ఇదిగో పుల్ల ఎందుకు పళ్ళు తోముకోటానికి ఓహో ఆ వెంటనే స్నానం చేసొస్తే మొదటి కాఫీ మొదటి పెసరట్టు నీకే ఇస్తా సేవించి ప్రారంభిద్దు గాని దేనికి అదే ప్రయాణం సరే ఇంతకి బాత్రూమ్ ఎక్కడ బాత్రూమా వెంటనే ఒక పని చేయి కళ్ళు మూసేసుకో మూసుకున్నావా చిన్నగా 100 అడుగులు వేయి వేస్తున్నావా ఆ వేస్తున్నా ఎక్కడ నీకు తడి తగిలితే అదే బాత్రూమ్ అనుకో నువ్వెవరు నీ చరిత్ర ఏమిటి ఎందుకని మగవేషంలో తిరుగుతున్నావు ఏం చెప్పమంటావు గురు చిన్నప్పుడు మా అమ్మ నాన్నగారు చచ్చిపోయారు అప్పటి నుంచి మా మావయ్య నన్ను పెంచారు డబ్బు కాసిపడి ఒక ముసలాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటే ఇంటి నుంచి పారిపోయి వచ్చాను ఆడదానిగా పారిపోయి బయటకు వస్తే రక్షణ లేదని మగవాడి వేషంలో వచ్చావు అంతే గురు కరెక్ట్ గురు ఇదంతా నిజమేనని నన్ను నమ్మమంటావు నిజం గురు నీ మీదొట్టు నీ మంచితనం మీదొట్టు ఒట్టు లేదు గిట్టు లేదు ముందు వచ్చేది సరే గని గురు గురు నాకు ఏదైనా పనిపించవా నీ దగ్గర పడుంటా నువ్వేం పని చేస్తావు ఏ పని చెప్పినా చేస్తా ముందు ఈ కోతి వేషాలు మానేస్తా పనిస్తా అలాగే సరే పద బెస్ట్గా మాట్లాడకండి బెస్ట్గా మాట్లాడితే పేస్ట్తో కొట్టి లాస్ట్ మంత్లో నిలబెట్టి బూస్ట్ కాఫీ తాగించి చేయగలను కోస్తు నా కొడకల్లారా లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను గది తలుపులు తీసి బంగారు చిలకరు గేటు దాటించిన ఆ బీస్ట్ ఎవరో చెప్పకపోతే మిమ్మల్ని అందరినీ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ లో తోసేసి చంపేస్తాను పితాజీ పితాజీ ఏమిటి సుతాజీ వాట్ అబౌట్ మై మ్యారేజ్ బాధపడకండి సుతాజీ క్యారేజీలో పెట్టి మీ మ్యారేజ్ని మీ చేతికి అందించే బాధ్యత నాది అసలు మీకు కాబోయే ఆ క్యాబేజీని మన క్యారేజీ నుంచి లగేజ్ దాటించినట్టు దాటించేసిన ఆ దగుల్బాజీ దౌర్భాగ్యుల కోసం ఎంక్వైరీ చేస్తున్నాను బాబు గారు కాఫీ ఏమే డే నైట్ నీ మూమెంట్ చూస్తుంటే అర్జెంట్ గా నాకు కామెంట్ చేయాలనుంది ఏంటి బాబు వెనకటికి ఇంద్రుడికి రంబ రమ్మట్టుకు వచ్చినట్టుంది నేను ఊపులో ఉన్నప్పుడు నిన్ను ఊపుకుంటూ రావద్దని ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి లేదే పోలప్పటికే కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకున్నామంటే కుళ్ళు కాలలో దోసి చంపేస్తా సమయం సందర్భం లేకుండా కాఫీ గీఫీ అన్నామంటే మాఫీ చేసేస్తా పోలాపలకి ఒరే నౌకర్లు నిజం చెప్తారా లేదా వాళ్ళని ఎందుకురా అనవసరంగా హింసిస్తావు గది తాళం తీసి నా మనవరాల్ని విడుదల చేసింది నేనే అమ్మా అత్తాజీ నీలో ఇంకా వీరలక్షణం పోలేదన్నమాట అత్తాజీ ఇన్ని కోట్ల రూపాయల ఆస్తికి ఒక్క డాటర్ని ఒక్క సన్నిని కన్నావు నాకిచ్చి పెళ్లి చేసిన నీ డాటర్ని ఆ దేవుడు ఎత్తుకుపోయాడు నీ సన్ను మిలిటరీలో గన్ను దెబ్బకి బలైపోయాడు ఇంకా నీకు మిగిలింది నీ మనవరాలు ఒక్కతే నాకు మిగిలింది నా సుతాజీ ఒక్కడే నా సుతాజీని నీ మనవరాల్ని కలిపి మ్యారేజ్ చేసావనుకో కృష్ణా బ్యారేజ్ లాగా పడుంటారు యువరాణి లాంటి నా మనవరాలకి కోతి లాంటి నీ కొడుకుతో పెళ్ళా చూడు పితాజీ బామాజీ నన్ను కోతి అంటుంది అత్తాజీ మీరు వెనక ముందు కన్సల్ట్ చేయకుండా నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు ఏమిట్రా నీ వెనక ముందు వారాలు చేసి చదువుకుంటానని నా ఇంట్లో చేరి అమాయకురాలైన నా కూతుర్ని వల్లో వేసుకుని పెళ్ళైన వెంటనే నీ నిజస్వరూపాన్ని చూపించిన దుర్మార్గుడివి అది నీ గతం పరాయి వాళ్ల సొమ్ము తింటున్నాననే సిగ్గు కూడా లేకుండా చదువు సంధ్యా లేని ఎద్దులా తయారైన నీ కొడుక్కి నా మనవరాలనిచ్చి పెళ్లి చేసి ఈ ఆస్తి అంతా దోచుకోవాలని చూస్తున్నావే ఇదిరా నీ ప్రస్తుతం పారిపోయిన నీ మనవరాలు క్యాబేజీ ఎక్కడ ఉన్నా తెచ్చి నా సుతాదికిచ్చి మ్యారేజ్ చేసిన రోజున ఇప్పుడు నీ ఖరీదీ ఎంత అప్పుడు మన డ్రైనేజీలో కొట్టుకుపోతుంది ఒరే రౌడీలు అయ్యా సుతాజీ సుతాజీ మీరు వెంటనే వెళ్లి పారిపోయిన ఆ లేడీకి బేడీలు వేసి జాడీలో పెట్టి గాడిలో తీసుకురండి పండి ఇప్పుడేమంటారు అత్తాజీ పోరా కుత్తేజీ పెసరట్ కావాలి నీకు పెసరట్ కావాలి ఉప్మా పెసరట్ రేంజ్ గా రెండు పూరి నాలుగు పెసరట్ రెడీ ఏయ్
ఊరికే పాటలు పాటవేనా పిండేవన రుబ్బేవా నీకు కావాల్సినంత పిండి రెడీ గురు రేయ్ పెద్దోడా ఈ రవిబాబు గారి చేతిలో ఏ మహిమ ఉందో గాని ఇడ్లీ తిన్న అమృతంలా ఉంది పెసరట్టు ఉప్మా తిన్న అమృతంలా ఉంది రవిబాబు నాకు నాలుగు పెసరట్లు అరే రవి బాయ్ ఏం పెసరట్ అయ్యా ఇది మొత్తం నమక్ ఉప్పు ఇది పెసరట్ కాదు బాబు ఉప్పట్టు ఇది పెసరట్ నీ హోటల్ కా ప్రిస్టేజ్ మొత్తం ఖబరస్థాన్ గోయిందా హే నీకేమైనా బుద్ధి ఉందా పిండి నిండా ఉప్పేసి ఉంటావా అదేంటి గురు చేతులు కందిపోయేలా భోజాలు అరిగిపోయేలా చెమట ఊర్చి పిండి రుబ్బితే ఉప్పు ఎక్కువైందా కొండపల్లి కొండయ్య మావా ఉప్పు ఎక్కువైందా లేదు అయితే తిను ఎలా ఉంది ఉప్పగలేదా తిను తిను కలెక్టర్ గారు బస్సులో ఎందుకు వస్తారా అదొక్కనా వస్తే ప్రభుత్వ వారి వాహనంలో మంది మార్పులతో వస్తారు లేకపోతే పెద్ద విమానం లాంటి కార్లో వస్తారు విమానం లాంటి పెద్ద కార్లో వస్తారు అన్నారు మరి లారీలో వచ్చారు ఎండుకొండ మీద ఎంకన్న బాబు ముస్తాబు లేకుండా దిగినట్టు మంది మార్పులం లేకుండా లారీలో దిగిన మీ నిరాడంబరత్వానికి నా దోహం ఏమిటి హడావిడి మీరు కలెక్టర్ అయినందుకు మాకు ఆనందం బాబు కలెక్టరా నేను కలెక్టర్ అయినా మీకెవరు చెప్పారు ఎవరు చెప్పడం ఏంటండి బాబు ఊరంతా కోడే కూసేస్తుంటే అలా ఇష్ట బొమ్మలా నిలబడతారేట్రా కలెక్టర్ గారికి దండలే చేయకూడదండి కలెక్టర్ లేదు కండక్టర్ లేదు ముందు దారి వదలండి తప్పుకోండి బాబు అయ్యా ప్రెసిడెంట్ గారు కలెక్టర్ గారు పూలదండలు వేస్తుంటే వద్దంటారు ఏంటి అదా పబ్లిక్ గా పూలమాలు వేసుకోవడానికి సిగ్గుపడుతున్నారు కొత్త కదా నానా ప్రయాణం సుఖంగా జరిగిందా జరిగింది నానా ఏమిటి నానా ఆ వెంకటరామబాబు గోళ ఏంటి ఆనందం బాబు ఈ ఊళ్ళో పుట్టి పెరిగిన నువ్వు ఇంత ప్రయోజకుడివై ఊరికే పేరు తెచ్చావంటే వాళ్ళకి సంతోషం కాదు ఏమిటి నానా నువ్వు అనేది ఆనాడు నువ్వు చదువులో ఫస్ట్ అని ఈ బంగారు పతకం నీకు ఇస్తున్నప్పుడు చూసి నేను ఒక్కడనే పొంగిపోయాను కానీ ఈవేళ ఈ జిల్లాకే నువ్వు కలెక్టర్ అని తెలిసి ఊరు ఊరంతా ఉప్పొంగిపోతుంది ఇదేమిటి నానా నేను కలెక్టర్ కొడుకు చదువు కోసం ఆస్తిని తెగనమ్ముకున్న వెర్రివాడు జానకరామయ్య నరిచిన ఈ ఊరి కాకులు ఇప్పుడు గొంతు మార్చి కోకిలల్లా కూస్తున్నాయి బాబు అర్థమైపోయింది బాబు పూర్తిగా అర్థమైపోయింది అక్కడ మా చేత దండ వేయించుకోకుండా ఇక్కడికి ఎందుకు పారిపోయించారో అర్థమైపోయింది ముందుగా నాన్నగారి ఆశీర్వాదం తీసుకుంటే గానీ దండ వేయించుకోకూడదని మీ అభిప్రాయం ఇప్పుడు నేను దండ వేసేస్తున్నాను మీరు మెడంచాలి జనకరామయ్య గారు ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందండి ఇప్పుడు ఈ సంతోషాన్ని మనతో పాటు మన ఊరు ప్రజలు కూడా పంచుకోవడానికి వీలుగా సాయంకాలం అర్జెంటుగా మీటింగ్ ఎట్టేస్తున్నాను మీరు మీరు కాదని కూడదంటే ఇలా సెలవు ఇచ్చాను తిరిగిపోయిందండి బాబు కథలు కూడా పట్టుకోరా అదొక్కనా వద్దనండి సెలవండి వదలే చెల్లై ఏమిటిది ఇంట్లో వాళ్ళకి ఊళ్ళో వాళ్ళకి కూడా మర్చిపోయిందా నేనేంటి కలెక్టర్ ఏంటి అవును ఇందాక నేను నాతో నిజం చెప్పబోతుంటే ఎందుకు సగ చేసాపావు నేను నేను నువ్వు నీకు కలెక్టర్ ఉద్యోగం వచ్చిందని నేనే అబద్ధం చెప్పాను అబద్ధం చెప్పావా ఉద్యోగం దొరక కలెక్టర్ ఆఫీస్ ముందు కాఫీ హోటల్ పెట్టానని వివరంగా ఉత్తరం రాశాను కదా అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమిటి ఓహో మీ అన్నయ్య కాఫీ హోటల్లో కప్పులు కడుగుతున్నాడంటే నీకు నామోషయా కాదన్నయ్య నేను కలెక్టర్ గారి చెల్లెలనని కప్పలు చెప్పుకోవడం కోసం అబద్ధం చెప్పలేదు నాన్న ప్రాణం కోసం అబద్ధం చెప్పాను అంటే అవునన్నయ్య నాన్న ఆరోగ్యం ప్రమాదకరంగా ఉన్నప్పుడు నీ ఉత్తరం వచ్చింది పెద్ద ఆఫీసర్ అవుతాడనుకున్న కొడుకు కలెక్టర్ ఆఫీస్ ముందు కాఫీ హోటల్ పెట్టుకున్నాడని తెలిస్తే నాన్న బ్రతుకుండేవాడు కాదు అందుకే అందుకే ఈ అబద్ధం చెప్పాను కానీ ఎంతకాలం నీ అబద్ధాన్ని నమ్మిస్తావు నాన్నగారితో ఇప్పుడే నిజాన్ని చెప్తాను అన్నయ్య
నువ్వు కలెక్టర్ అయ్యావని ఊరంతా నిన్ను అభినందిస్తున్నారు. ఆనందంతో పొంగిపోతున్న నాన్నకు ఈ నిజం చెప్తే అంతమందిలో అవమానం భరించలేక ఏ అఘాయిత్యం చేసుకుంటారు. అందరికీ నమస్కారం. పిల్లల్ని కన్న తల్లిదండ్రులందరూ తమ బిడ్డలందరూ ఎంతో ఎరిగి పెద్దవాళ్ళై ఎన్నో పేరు ప్రతిష్టలు తేవాలి అని కోరుకుంటారు. కానీ కొంతమంది అదృష్టవంతులకు తప్ప ఆ కోరిక నెరవేరదు. ఆ కోరిక నెరవేరిన అదృష్టవంతుల్లో నేను ఒకని. రవిబాబుని కన్న తండ్రిగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఏం చెప్పడానికి నాకు భాష చాలడం లేదు, మాటలు రావడం లేదు. మరి నా మనస్సులోని ఆనందం అంతా ఈ కన్నీళ్లే చెప్తుంది. చలో ఇప్పుడు రవిబాబు గారు అంటే కలెక్టర్ బాబు గారు తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని మీకు అందజేస్తారు. దయచేయండి. అందరికీ నా నమస్కారాలు. నేను కలెక్టర్నైనా కాకపోయినా ఈ ఊరి వాణ్ణి, మీ మనిషిని. ఈ ఊరి మనిషిగా ఈ ఊరికి చేయవలసింది నా సాయశక్తులా చేస్తాను. కలెక్టర్ బాబుకే, కలెక్టర్ బాబుకే. మొత్తానికి వెంకన్న బాబు పెద్ద హడావిడి చేశావయ్యా. అంతే మరి, మనం ఏం చేసినా ఘనంగా ఏర్పాటు చేస్తాం. చూడు రవి బాబు, మన ఊర్లో బస్ స్టాండ్, బుల్లి రైల్వే స్టేషన్, మురిక్కాలం మీద పెద్ద బ్రిడ్జి, ఈ మూడు కలిపి మూకమ్మడిగా కాంట్రాక్ట్ ఇప్పించాం అనుకో, ఇలాంటి మీటింగ్లు, సన్మానాలు, సత్కారాలు, సభలు నెలకి నాలుగు ఏర్పాటు చేసి బాణసంచ కూడా కల్పించేస్తాను. అది సరేనయ్యా. వీటన్నిటికంటే ముందు మా రవిబాబు నెరవేర్చవలసిన బాధ్యత ఒకటి ఉంది. ఏమిటో చెప్పండి, మా సహాయం కూడా ఉంటది. అమ్మాయి పెళ్లి, కలెక్టర్ గారి చెల్లెలు, మరా హోదాకి తగ్గట్టు చేయాలిగా. అసలు ఈ అమ్మాయి ఎవరో కలెక్టర్ గారికి స్వయాన చెల్లెలు, అంటే ఈ ఊరంతటికి ముద్దుల ఆడపడుచు అన్నమాట. ఈ జిల్లాలో ఉన్నటువంటి పెళ్లి కాని అందం ఆస్తి ఐశ్వర్యం ఉన్నటువంటి పెళ్లి కొడుకులు లిస్టు తెల్లారేసరికల్లా అరిచేతిలో ఉంటది. మీకు నచ్చిన పెళ్లి కొడుకుని మీరే నిర్ణయించండి. జనక మహారాజు సీతమ్మ వారిని శ్రీరామచంద్రుడికి ఇచ్చి పెళ్లి చేసినంత ఘనంగా ఏర్పాటు చేసేద్దాం. మీరు మర్చిపోయారు ముఖమ్మడి కాంట్రాక్ట్ విషయం అబ్బాయి గారితో కొంచెం. అలాగే లేవయ్యా, అబ్బాయి నీ మాట కాదంటాడా? ఇప్పుడు సంతోషంగా ఉందండి. నమస్కారం. నమస్కారం బాబు. కరెక్ట్ బాబు. నమస్కారం. మన జిల్లాలో ఇంత హడావుడు మనిషి మరెక్కడా ఉండడు. ఎరా రౌడీలు, బాడీలు పెంచుకుని బీడీలు కాల్చినంత మాత్రంతో రౌడీలు అయిపో రాక్షేడి నా కొరకల్లారా. ఏంటి ఆ పిల్ల దొరకలేదా? దొరకడానికి అది ఏమన్నా రోడ్డు మీద పారేసిన చిల్లర పెంకులు అనుకుంటున్నారా? సిక్కుని ఉగ్గుపాలనాడే బొగ్గేసిన బొగ్గు మహమ్మయ్యలారా? రగ్గులు కప్పుకుని పడుకోండ్రా. సోదర సోదరి ఏమన్నారా? అన్న దమ్ముళ్ళారా, పిల్ల పాపల్లారా, గాంధీ గారే నా ఆదర్శం, గాంధీ గారే నా నీతి. అసలు గాంధీ గారంటే ఎవరు? మన జాతి పిత. అటువంటి గాంధీ గారి అడుగుజాడల్లో నడవడమే నా ఆదర్శం. అసలు గాంధీ గారు ఏమన్నారు? చెడుని తెంపు, మంచిని పెంచు, మానవత్వాన్ని నింపు అన్నారు. మరింకా గాంధీ గారు ఏం చెప్పారు? ఈ చంపను కొడితే ఈ చంప చూపించమన్నారు. గాంధీ గారి గురించి ఇంత గొప్పగా చెబుతున్నాడు, వీడు నిజంగా గొప్పవాడేనా? అరే ఊరుకోండి బాయ్, ఏ బడహారాం జాదాయ్, వట్టి మాటలు గానీ చేతలు ఏమీ లేదు. ఎంతమంది పొట్టలు కొట్టాడు, ఎంతమందిని ఖతాబ్ చేశాడు, అత్తేరి. ఓహో అలాగా అయితే ఇలాంటి దేశద్రోహులకు బుద్ధి చెప్పాలే. అటువంటి జాతిపిత గాంధీ గారిని నమ్ముకుని బతుకుతున్న నన్ను సన్మానించండి, ఆదరించండి. సార్, సార్ ఎవరు బాబు నువ్వు? గాంధీ గారిని చాలా అభిమానించే నిరుద్యోగ పట్టభద్రుణ్ణి. అలాగా బాబు, ఏం కావాలి? కొడతావా? నన్ను కొడతావా? గాంధీ గారు ఏమన్నారు సార్? ఒక చంపను కొడితే రెండో చంప. ఏమన్నారు? అయితే ఆ రెండో చంప ఏది సార్? ఇదిగో బాబు రెండో. ప్రజలారా, గాంధీ గారి సిద్ధాంతాలు ఈయన నిజంగానే పాటిస్తున్నాడో లేదో తెలుసుకోవడానికే ఈయన కొట్టాను. ఈయన సహనం ఓర్పు చూసిన తర్వాత నిజంగానే ఈయన గాంధీ గారి వారసుడు అని అర్థమైంది.
ఇటువంటి మనిషిని మనం ఆదరించాలి అభినందించాలి సన్మానించాలి కొట్టం చప్పట్లో బాబు ఇంకోసారి కొట్టు బాబు ప్రజలు ఆనందంతో చప్పట్లు కొడుతున్నారు ఇంకోసారి కొట్టు బాబు తప్పకుండా చెంపలు పగిలిపోయేలా కొడతాను చాలా తృప్తిగా ఉంది బాబు సంతోషం వస్తాను అలాగే నిరుద్యోగ పట్టభద్రుని అన్నావుగా ఉద్యోగం కోసం యూ కెన్ కమ్ టు దిస్ అడ్రస్ ఎనీ టైం థాంక్ యూ వెరీ మచ్ క్యారీ ఆన్ వెల్కమ్ మిస్టర్ రవి వెల్కమ్ ఈ వాతావరణం చూస్తుంటే నీకు కొత్తగా ఉంది కదా ఇట్స్ ఆల్ రైట్ నాకు మీరు ఇప్పిస్తానన్న ఉద్యోగం ఏంటో చెప్తే నీకు ఆవేశం ఎక్కువ అనుకుంటాను ఆలోచన కూడా ఎక్కువే కానీ అనుభవమే తక్కువ ఇట్స్ ఆల్ రైట్ ఈ దేశపు ప్రజలకు కావాల్సిన వస్తువులను ప్రభుత్వం తయారు చేయకుండా విదేశాల నుండి దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఇవ్వకుండా ప్రజల్ని బాధలు పెడుతుంటే అటువంటి వస్తువులని నేనే వాటిని విదేశాల నుండి దిగుమతి చేసుకుని దేశంలో రకరకాల పట్టణాలలో ఘరానా మనుషులకి అందజేస్తుంటాను ఓహో స్మగ్లింగ్ అన్నమాట ఇట్స్ ఎ రాంగ్ వర్డ్ కానీ పోలీసులు దాన్ని అలాగే పిలుస్తారు అంటే నువ్వు చేసేది దేశద్రోహం అన్నమాట చూడు మిస్టర్ రవి నువ్వు అంటే వారం రోజుల్లో నిన్ను లక్షాధికారిని చేస్తాను నువ్వు పడుకునే నులక మంచం పట్టుపరుపులుగా మారుస్తాను నువ్వు తొక్కే డొక్కు సైకిల్ పెంచుకారుగా మారుతుంది నువ్వు నడిచే దారి గులాబీలా బాట అవుతుంది అక్కర్లేదు మిస్టర్ భగవాన్ నువ్విచ్చే అవినీతి మెత్తదనాల పట్టుపరుపుల కంటే నా నిజాయితీ నులక మంచమే సుఖం దేశద్రోహం చేయటం వల్ల లభించే బెంజికాల్లో తలవంచుకు కూర్చోవడం కన్నా నా డొక్కు సైకిల్ మీదే తలెత్తుకు తిరగటానికి నేను గర్వపడతాను నువ్వు పరిచే అక్రమాల గులాబీల ముళ్ళ మీద నడవటం కన్నా నేను నమ్ముకున్న రాళ్ల బాటే నాకు రాచబాట నేను నిన్ను సింహాసనం మీద కూర్చోబెడదామనుకుంటున్నాను చూడు మిస్టర్ భగవాన్ ఒక్కొక్క మెట్టు ఎక్కి సింహాసనం మీద కూర్చోవాలనుకుంటున్నాను గాని అడ్డదారుల్లో ఆక్రమించుకోవటం నాకు అలవాటు లేదు ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా సరే నీలాంటి దేశద్రోహులతో చేతులు కలపను గుడ్ బై స్టాప్ దేర్ రాంగ్ అబ్సల్యూట్లీ రాంగ్ ఈ రోజు ఒక బంగారు అవకాశాన్ని నువ్వు కాలదన్నుకుని వెళ్ళిపోతున్నావు కానీ ఏదో ఒక రోజు నీకు నా అవసరం వస్తుంది యువర్ ఆల్వేస్ వెల్కమ్ నెవర్ నీ దగ్గరకు వచ్చే అవసరమే నిజంగా నాకు వస్తే ఆ అవసరాన్ని పీకలోకి చంపేస్తాను కానీ నీ దగ్గరకు రాను మైండ్ ఇట్ సార్ వాడి పగ దించమంటారా రాంగ్ దట్ ఈస్ రాంగ్ ఇలాంటి నిజాయితీ అంటే నాకు చాలా ఇష్టం ఆ నిజాయితీని క్యాష్ చేసుకోవడం ఇంకా ఇంకా ఇష్టం రే అంజిగా నాలుగల్లం పేసరా కనబడటం లేదా ఏమిటంట నీ జబ్బకు నా జబ్బు తగిలింది ఎవరైనా మగాడైతేనా ఎంత అదృష్టవా అని మురిసిపోతాడు నువ్వేంటి మాడి పేరు పెసరట్ల మొహం పెట్టావు జబ్బర్ రాణి పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటేనా ఏమిటంట అసలు ఏం చేస్తావు అని ఒక్కసారి కాదు 100 సార్లు తగిలిస్తా ఏం చేస్తావు మైసూర్ ప్యాలెస్ బంగ్లాగా ఉందండి అయ్యా కొంపలు అంటుకుపోయి మా ఊరి ప్రెసిడెంట్ గారు ఇక్కడ తగలడ్డాడు ఏం చేయాలి మా రవిబాబు అంటే ఎవరనుకున్నావు ఓల్ జిల్లాకి కలెక్టర్ అనమాట అంటే కింగ్ అనమాట మన కింగ్ గారు ఉంటే బంగ్లా అలాగే ఉంటది ఎలా జలకి చంద్ర గది గదిలా ఆడిపోతుందండి బాబు కదలకుండా పట్టుకురా ఏదో ఒక నా భూకంపాలు వచ్చేస్తాయి నమస్కారం బాబు కలెక్టర్ బాబు బాబు నిన్న ఆ కుర్చీలో చూస్తుంటే వెంకన్న బాబు గరుడు వాహనం ఎక్కి ఊరేగినట్టు ఉన్నాయా బొమ్మరాలు నిలబడతావేట్రా ఏదోకనా సమాలు ఎక్కడ పెట్టా ఇంతకీ నువ్వెందుకు వచ్చినట్టు ఎందుకు వచ్చానంటారేటండి బాబు ఊర్లో విషయాలన్నీ నొక్కు ఒక్కడించాలి కదా ఏమయ్యా పెద్ద మనిషి నీకు బుద్ధి ఉందా అసలు నీకు బుద్ధి ఉందా అని మేము కూరవాళ్ళం రవిబాబు కలెక్టర్ అయ్యాడు కదా అని ముఖ్యమైన విషయాలు మాట్లాడడం కోసం పని కట్టుకుని ఊరు వచ్చాను కదా అర్థం చేసుకుని నువ్వు బయటకు పోవాలి కానీ కుర్చీలో అలా గడ్డగట్టుకుని కూర్చోవడం ఏంటి అంటుంటే వెంకన్న బాబు అసలు ఇట్స్ ఆల్ రైట్ నేను పక్క రూమ్ లో కూర్చుంటాను మీరు మాట్లాడుకోండి అది బుద్ధిమంత లక్షణం వెంకన్న బాబు ముందు వచ్చిన విషయం ఏంటో చెప్పు కలెక్టర్ బాబు నేను వచ్చిన అసలు విషయం ఏమిటంటే మీ చెల్లెలికి ఫస్ట్ క్లాస్ పెళ్లి సంబంధం చూసానయ్యా పెళ్లి చూపులు కూడా ఏర్పాటు చేసిపోతున్నాం మరి నా కాంట్రాక్ట్ విషయం అవన్నీ నాకు గుర్తున్నాయి వెంకన్న బాబు
మన ఊరికి ఒక చిన్న బస్ స్టాండ్ ఒక రైల్వే స్టేషన్ శాంక్షన్ చేయించి ఆ కాంట్రాక్ట్లన్నీ నీకు ఇప్పించేయాలి అంతే కదా అంతే బాబు చిన్న బస్ స్టాండ్ బుల్లి రైల్వే స్టేషన్ ఈ కాంట్రాక్ట్లన్నీ నీకు ఒకేసారి ఇప్పించాను అనుకో గవర్నమెంట్ కనుమానం వచ్చి నిన్ను జైల్లోకి తోస్తారు అంతేనంటారా అందుకని నువ్వేం మాట్లాడకుండా చిన్నగా మన ఊరు వెళ్ళిపో నీ కాంట్రాక్ట్లన్నీ నేను శాంక్షన్ చేయించి ఆ కాగితాలన్నీ రిజిస్టర్ పోస్తా చిన్నగా మీ ఇంటికి పంపిస్తాను అలా అసలు ఇచ్చారు ప్రమాణం మీ అభిమానం మాకు శ్రీరామ రక్ష ఎలా సరే వచ్చానరా ఇక్కడ చెప్తే బాగోదు బయటకు రేను చెప్తాను అంతేనంట సరేనండి వస్తాం బాబు సెలవు ఇదిగో పెద్ద మనిషి మా కలెక్టర్ బాబుని బాగా కాకబట్టు పైకి వస్తావు పో కలెక్టర్ గారు మీ మేలి జన్మలో మర్చిపోలేదు నా పరువు కాపాడటమే కాదు ఒక ప్రాణం నిలబెట్టడానికి సహాయం చేశారు ఇట్స్ ఆల్ రైట్ పరోపకారం కోసం తప్ప అబద్ధమాడిన నిజాయితీ పరుడు అని నమ్మి నీకు ఉపకారం చేశాను థాంక్ యూ సార్ థాంక్ యూ వెరీ మచ్ అయ్యా పురుషోత్తం గారు మీ గురించి జానకరామయ్య గారికి వారి గురించి మీకు అన్ని వివరంగా చెప్పాను పట్నంలో చూసి వచ్చిన కలెక్టర్ గారి హోదా గురించి కూడా ఓల్ మొత్తం చెప్పేశాను ఏ పోతే అబ్బాయి గారు అమ్మాయి గారిని అమ్మాయి గారు అబ్బాయి గారిని చూసేసుకుని ఓ నిర్ణయానికి వచ్చేస్తే ముహూర్తాలు కూడా పెట్టించేసుకోవచ్చు ఎలా సెలవు ఇచ్చానరా అయ్యి బాబాయ్ బా ఆసిపోయిందండి బాబు అమృతాంజన్ రాసుకోరా అదొక్కన బావగారు అమ్మాయి మాకు పూర్తిగా నచ్చింది కలెక్టర్ గారింటి సంబంధం కదా కట్న కానుకల ప్రసక్తే లేదు పెళ్లి మాత్రం ఘనంగా జరిపించాలి అలాగే బావగారు ఇక మేము బయలుదేరుతాం వెళ్ళగానే ముహూర్తం పెట్టించి కబురు పంపిస్తాం సంతోషం మామూలు సంతోషం ఏంటండి బాబు నేనే కలెక్టర్ అయినంత సంతోషంగా ఉంది దయచేయండి కుర్రాడు బాగున్నాడు లక్ష్యమైన సంబంధం మన ప్రెసిడెంట్ గారు ఏం చేసినా తీరు ఉండదు కలెక్టర్ గారితో సంబంధం ఇంతకంటే ఛాన్స్ మనకు రాదు అమ్మా పద్మ నువ్వు చాలా దృష్టవంతురాలివమ్మా ఒక మంచి ఇంటికి నువ్వు కోడలుగా వెడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అదేమిటమ్మా వచ్చింది చాలా గొప్ప సంబంధం నాన్న వాళ్ళంత గొప్పవాళ్ళు కాబట్టి అంత గొప్పవాళ్ళతో మనం సరితూగలేం అందుకే ఈ పెళ్లి వద్దంటున్నాను ఓ సదా వాళ్ళు గొప్పవాళ్ళు అయితే నా కొడుకు కలెక్టర్ అమ్మా ఆ గొప్పతనంతో సరిదూగడానికి ఈ గొప్పతనం చాలు నువ్వు ఇంకేమీ ఆలోచించకు ఈ పెళ్లి అయి తీరుతుంది తయ్యారి జారి పడ్డ సందె పొద్దుల్లో నీ ఒళ్ళు వాచిపోయే దంట మద్దెల్లో నువ్వేసే గాలాలే నవ్వేసే గాయాలై సిగ్గేసే అందాలే మొక్కేసే బంధాలై సైకిళ్ళ తొక్కిళ్ళు కొగిళ్ళ కొచ్చెను లాలించుకో ప్రేమించుకో అయ్యారి జారి పడ్డ సందె పొద్దులు ఆడపిల్లకి కన్నీడు కందెనా నా కందని మెత్తగా కవ్వెల్తగా మత్తుగా పువ్వంత గమ్మత్తుగా చెమ్మగిల్లెను చెంగు చాటునా సొమ్మసిల్లెను నా సోకు సోకునా ఉ
కుమ్ము చూపవే గుల్బంతి నీ గుట్టు దాసకే పూబంతి చెక్కిళ్ళు మందార పుప్పొళ్ళు చల్లే వేళల్లో సందే చిరంజీవి కుమారుడు రవిబాబును చిరాయువుగా దీవించి మీ నాన్న వ్రాయినది. బాబు, సెల్లాయి పెళ్లి కుదిరింది. చాలా గొప్పంటి సంబంధం. ఈ నెల 15వ తారీఖునే ముహూర్తం. కలెక్టర్ గారు చెల్లెలు పెళ్లి అంటే ఊళ్ళో ఉన్న చిన్న పెద్ద అందరూ వస్తారు. పెళ్లి ఘనంగా చేయాలి. దానికి కావలసిన డబ్బుతో నువ్వు వస్తావని ఎదురు చూస్తున్నా మీ నాన్న. ఏమిటి గురు, లెటర్ చదివి మాడిపోయిన పెసరెట్లు అయిపోయావు? ఏమిటి కదా, చెల్లెలకి పెళ్లి కుదిరింది. అలాగా ఖర్చులకు కనీసం ఒక 50,000 కావాలి. ఆఫ్టర్ ఆల్ 50,000 రూపీసే కదా. అవేమన్నా చిత్తుకాయతాలు అనుకుంటున్నావా? మగాడిన తర్వాత ఎలా సంపాదించాలి అని ఆలోచించాలే గాని ఎలా సంపాదిస్తావని ఆలోచిస్తావేంటి? జానకరావు గారు చూసారా, కలకల్లాడుతూ మన కలెక్టర్ బాబు పెళ్లి పందిట్లో తిరుగుతుంటే ఊరిపాకలో చూడలేదండి. ఎలా తెలుగుచంద్రా తిరిగిపోయిందండి బాబు. ఎవరిద్దరికి కుట్టించుకోరా కదా ఒక్కన నమస్కారం. ఏమిటి బావగారు, ఆశీర్వదించవలసిన తాళిబొట్టుని అరచేత్తో పట్టుకున్నానని ఆశ్చర్యపోతున్నారా జానకిరామయ్య గారు? అగ్గిపాలవబోయే మా కుటుంబ గౌరవాన్ని ఈ అరచేత్తో ఆపినందుకు సంతోషిస్తున్నాను నేను. ఈ పెళ్లి జరగదు. ఏమిటి బావగారు మీరు అంటున్నది, ఈ పెళ్లి ఎందుకు జరగదు? నిజాయితీ లేని వాళ్లతో బియ్యం అందుకునేంత హీనమైన కుటుంబం కాదు మాది. పురుషోత్తం గారు, ఏమిటి మీరు మాట్లాడేది? ఏమిటా నిజం, పచ్చి నిజం. చూడండి జానకరామయ్య గారు, మీరు చెప్పినట్టు మీ అబ్బాయి కలెక్టర్ కాదు. ఏంటో అలా రెచ్చిపోతున్నావు? మా కలెక్టర్ బాబును పట్టుకుని అంత మాట్లాడతావా? నేనే స్వయంగా వారి కలెక్టర్ ఆఫీస్ లో కలెక్టర్ గారి కుర్చీలో కలెక్టర్ గారి హోదాలో కూర్చొని ఉండగా చూసొచ్చాను. అలాంటిది కలెక్టర్ కాదంటావా? అవునయ్యా, ఇతను కలెక్టర్ కాదు, కనీసం కలెక్టర్ ఆఫీస్ లో గుమస్తా కూడా కాదు. ఇతను కలెక్టర్ ఆఫీస్ ముందున్న కాఫీ హోటల్లో కప్పులు కడుక్కునే క్లీనర్. మాట్లాడవేరా, నిజమేమిటో చెప్పు. ఆయన చెప్పింది అబద్ధం అని చెప్పరా? బొమ్మలా నిలబడిపోయావారా, చెప్పు చెప్పరా? అవును నాన్న, ఆయన చెప్పిందంతా నిజం. నేను కలెక్టర్ కాదు. అది బాబాయ్ కలెక్టర్ కాదా? కాఫీ హోటల్లో కప్పులు కడుక్కునే సప్లైరా? ఎంత మోసం చేసావయ్యా? ఎందుకంత అబద్ధం చెప్పావరా, దౌర్భాగ్యుడా? చెప్పు చెప్పరా, చెప్పు.
అసలు జరిగింది ఏమిటంటే ఇంకొక మాట మాట్లాడావంటే నామేదొట్టి జానకి రామయ్య గారు నా కూతురికి పెళ్లి చేయలేని అసమర్థుణ్ణి నా కూతుర్ని మీ కొడుక్కిచ్చి పెళ్లి చేసుకోండి అని అడిగుంటే మీ పెద్దతనానికి మీ బీదతనానికి తల వంచి మరీ నా కొడుక్కిచ్చి పెళ్లి చేసి ఉండేవాణ్ణి కాఫీ హోటల్లో కప్పులు కడుక్కునేవాణ్ణి కలెక్టర్ అని చెప్పి నాతో వియ్యమందటానికి చేసిన ప్రయత్నాన్ని కూడా క్షమించి ఉండేవాణ్ణి ఈ రకమైన కుటుంబంలో పుట్టి పెరిగిన ఈ అమ్మాయి గుణగణాల మీద కూడా మాకు నమ్మకం లేదు యు బాస్టర్డ్ అగో మీరు చేసిన తప్పుడు పనిని విప్పి చెప్పే సంస్కారం నాది తప్పు చేసి కూడా ఎదుటి వారి మీద రెచ్చిపోయే సంస్కారం మీది ఇంకా కూర్చున్నారా పదండి అందరూ చాలా బొమ్మలా కూర్చున్నారా పదండి సంబంధం తెచ్చినందుకు ఈ ఊరు ప్రెసిడెంట్ గా నా ప్రెస్ చేసిపోయింది అన్నయ్య నువ్వు కలెక్టర్ అన్నది నేను చెప్పిన అబద్ధమని నేను చెప్తుంటే ఎందుకు ఆపావు నేను అబద్ధం చెప్పానని తెలిస్తేనే నీ గుణగణాలను అనుమానించారు నువ్వే స్వయంగా అబద్ధం చెప్పావని తెలిస్తే ఇంకా నిన్ను ఏమంటారో నేను ఊహించలేనమ్మా ముందు నువ్వు లోపలికి వెళ్ళు వద్దు ఇంకెప్పుడు నువ్వు నన్ను అలా పిలవద్దు ఈ ఇంటికి సంబంధించినంత వరకు నువ్వు శాశ్వతంగా దూరం అయిపోయినట్టే చచ్చిపోయినట్టే ఎప్పుడైనా నువ్వు ఈ గడప దాటడానికి ప్రయత్నం చేశావో నువ్వు రగిలించిన ఈ అవమానాగ్ని నా చితి మంటగా మారుతుంది గుర్తుంచు Something wrong? No, there is a biggest wrong. ఒక ఫోటో పగిలిపోయింది ఒక జీవితం ముక్కలైపోయింది పగిలిపోయిన ఆ ఫోటో ఫ్రేమ్ కట్టించుకోవచ్చు ముక్కలైపోయిన ఆ అద్దాన్ని వేయించుకోవచ్చు కానీ పాపం ముక్కలైపోయిన నీ చెల్లెలి జీవితాన్ని ఏం పెట్టి అతికిస్తావు నీతితోనా నిజాయితీతోనా లేక నీ తల పొగరుతోనా చూడు మిస్టర్ రవి నువ్వు నన్ను ఎదిరించినందుకు శిక్షగా ఇది నేను నీ మీద పన్నిన పద్మ వ్యూహం పాపం అభిమన్యుళ్ళ చొరపడ్డావు తిరిగి వెనక్కి రాలేవు పొరపాటు ఆనాడు నీలాంటి దుర్మార్గులు నీతి రహితులు పన్నిన పద్మ వ్యూహంలోంచి ఆ అభిమన్యుడు తిరిగి రాలేకపోయినా ఈనాడు నువ్వు పన్నిన వ్యూహాన్ని ఈ కలియుగ అభిమన్యుడు చల్లా చెదరు చేసి నీ గుండెలు అదురుతుండగా తిరిగి వస్తాడు అంతేకాదు నువ్వు పన్నింది పద్మ వ్యూహం కాదు అన్యాయాల సాలిగూడు అని నిరూపిస్తాను జానకరామయ్య గారు మీ అబ్బాయి ఏదో నిజంగానే కలెక్టర్ అయిపోయాడు అనుకుని ఊరంతా పండుగ చేసేసుకున్నాం ఆ పండుగ అంతా దండుగా నేను కట్టించిన స్టేజీ దండుగా నేను వేసిన దండలు దండుగా నేను మాట్లాడిన మాటలు దండుగా ఆఖరి నా ప్రెస్టేజీ పీక పిసికేసే కదా బాబు ఎంతసేపు దండలు దండలని గుండెలు బాదుకుంటావు గాని ముందు మన బాకీ సంగతి ఏంటో అడుగు ఏమిటయ్యా మరీ రెచ్చిపోతున్నారు వారం రోజుల తర్వాత అడగండి మీ బాకీలు మీ మొహాలు కొడతాం అయ్యే బాబోయ్ ఇదంతా కోపమే వారం రోజుల్లో మా బాకీ మా మొఖాన్ని కొట్టేస్తావా ఎలా కొట్టేస్తాను ఆయన ప్యాకెట్ ఆడేసా నా జేబులు మాట్లాడకుండా చంపేయండి మాట్లాడకుండా చంపేయండి అని ఇన్నాళ్ళు నన్ను చంపుకు తినేసావు కదయ్యా అసలు నీ జేబులు ఎందుకయ్యా ఏమండి జానకరామయ్య గారు మీ నిర్ణయం ఏమిటో చెప్పాలి మరి మీ మర్యాద పోకుండా మీ మర్యాదను నేను పోగొట్టే అవకాశం నాకు ఇవ్వకుండా ఏదో ఒకటి సెలవు ఇవ్వండి మరి ఈ ఇల్లుని ఖరీదు కట్టి మీ బాకీలు మీరు జమకట్టుకోండి అలా సెలవు ఇచ్చారు బాగుంది నమస్కారం సార్ ఓ నువ్వా రావయ్యారా ఏ మళ్ళీ ఇంకోసారి కలెక్టర్ అవుదావనా అవును సార్ నేను కలెక్టర్ అవ్వాల్సిన అవసరం వచ్చింది వాట్ నేను కలెక్టర్ అవ్వాలి ఏది ఏమైనా సరే ఐ వాంట్ టు బికమ్ ఎ రియల్ కలెక్టర్ మిస్టర్ రవి ఈ దేశంలో ఎవరైనా సరే ఈ దేశ ప్రధాని అయ్యే అవకాశం ఉంది కానీ కలెక్టర్ అయ్యే అవకాశం కొద్ది మందికే ఉంటుంది కలెక్టర్ అవ్వాలంటే ఐఏఎస్ చదవాలి ఎన్నో పరీక్షలు పాస్ అవ్వాలి అవన్నీ సాధించిన తర్వాతే కలెక్టర్ అయ్యే అవకాశం ఉంటుంది సార్ మా నాన్నగారి ప్రాణాలు కాపాడటం కోసం మా చెల్లెలు చెప్పిన పవిత్రమైన అబద్ధం అబద్ధంలా ఉండిపోకూడదు సార్
అబద్ధం నిజం అవ్వాలి దాన్ని నేను నిజం చేస్తాను ఎంత కష్టపడైనా సరే ఐఎస్ పాస్ అవుతాను దానికి మీ సహకారం కావాలి సార్ ఓ సింతే కదా నువ్వు కలెక్టర్ అవ్వాలి మీ చెల్లెలికి పెళ్లి చేయాలి వీటితో పాటు ఆ పందికొక్కు విలన్ గాన్ని 1 2 3 అంటూ 7 వచ్చ లెక్కటించాలి అంతే కాదు గురు వీలుంటే ఆ దుర్మార్గుడికి ఉరి శిక్ష కూడా వేయించేద్దాం ఇవన్నీ మీరు అనుకుంటున్నంత సులువు కాదు ఎందుకు కావు ఇంతకంటే కష్టమైన పనులు కూడా నువ్వు చేయగలవు నువ్వు అనుకున్నది సాధించడానికి ఏం చేయమన్నా మేము రెడీ ఇంతకే మన కార్యక్రమం ఏంటో చెప్పు గురు ఆ భగవాన్ గాడి చీకటి వ్యాపారం మీద దాడి ఇన్స్పెక్టర్ మా లారీని మీ కస్టడీలోకి తీసుకున్నారా మిస్టర్ భగవాన్ మీ లారీలో గంజాయి లాంటి చట్టవిరుద్ధమైన పదార్థాలు ఉన్నా మీ సమాధానం ఏంటి నాన్సెన్స్ ఇదేమీ నాకు తెలియదు ఇది ఎవరో నా మీద కిట్టని వాళ్ళు చేసిన కుట్ర కుట్ర చేసిన వాళ్ళకి ఇతను వాళ్ళు ఎవరో చెప్పగలరా ఐఎమ్ సారీ ప్లీజ్ సార్ చెప్పండి సార్ ఇన్స్పెక్టర్ ఏమిటి సారీ సార్ మీ లారీలో 100 కేజీల గంజాయి దొరికింది నాన్సెన్స్ ఇది ఎవరో చేసిన కుట్ర అయినా అంత సడన్ గా నా లారీల మీద దాడి చేయవలసిన అవసరం మీకే వచ్చింది నేను చేయలేదు సార్ ఒక సాహసవని యువకుడు మీ లారీని పట్టుకుని మాకు అప్పగించాడు ఎవరా సాహసం గల యువకుడు అడిగో సార్ హాయ్ రాంగ్ యూ ఆర్ బ్యాడ్లీ బ్యాడ్లీ రాంగ్ ఫెలో నో నో మిస్టర్ భగవాన్ ఐ యామ్ పర్ఫెక్ట్లీ రైట్ Always right. What do you say? You. ఈ పేపర్స్ ని సంతకం పెట్టండి. Nonsense. ఈ గంజాయికి నాకు ఏ విధమైన సంబంధం లేదు. ఈ లారీలు నావే. ఈ గంజాయి మాత్రం నాది కాదు. ఈ కుట్రకి కారణం ఎవరు? ఈ దొంగ రవాణాకి కారణం ఎవరు తెలుసుకుని వాళ్ళని శిక్షించవలసిన బాధ్యత మీ పోలీసులది. అయితే ఈ గంజాయికి నీకు ఏ రకమైన సంబంధం లేదన్నమాట. ఒక్కసారి కాదు. లక్షసార్లు చెప్తాను. ఆ గంజాయికి నాకు ఏ విధమైన సంబంధం లేదు. అంటే సుమారు 2 కోట్ల రూపాయల విలువ చేసే ఈ గంజాయి నీది కాదు పర్ఫెక్ట్లీ నాట్ ఆర్ యు ష్యూర్ 100% గుడ్ సిగరెట్ ప్లీజ్ లైట్ ఇట్ ప్లీజ్ విత్ ప్లెజర్ థాంక్యూ వెరీ మచ్ Thank you.
సమాజానికి హాని చేసే ఇలాంటి మత్తు పదార్థాలు ఎక్కడ కనపడినా నాశనం చేయటం నాలాంటి బాధ్యత గల పౌరుడి లక్షణం. ఆర్ యు ఫీలింగ్ ఎనీథింగ్ రాంగ్? ఇంతేగా నువ్వు చేయగలిగింది? ఇంకా చాలా ఉంది. ఇలాగే నీ ఆస్తుల్ని హారతి నరకొరం చేసేస్తాను. అప్పుడు నీ బెంజికారు పోయి కనీసం డొక్కు సైకిల్ కూడా మిగలదు. నువ్వు రోడ్డు మీద నడిచి వెళుతుంటే నేనే నీకు లిఫ్ట్ ఇస్తాలే. బాయ్. స్వామి, పుట్టి బుద్ధెరిగినప్పటి నుంచి నేను నిండు మనసుతో నిన్నే కొలిచాను. కానీ ఆస్తిపాస్తుల్ని పరువు ప్రతిష్టల్ని సర్వనాశనం చేసుకుని ఈవేళ ఉండే సావకాశం లేక పుట్టి పెరిగిన ఊరును కూడా వదిలి వెళ్ళిపోతున్నా. అది స్వామి నువ్వు నాకు ఇచ్చిన వరం. చాలా సంతోషం. నీకే చెప్పేది, చదువుకోవాలంటుంటే వదలు. వదల్లో. అరే వదలమంటుంటే వదలంటే వదల్లో. రాధా, నువ్వు నన్ను ఇలా డిస్టర్బ్ చేస్తే నేను ఎలా చదవను, ఎలా కలెక్టర్ అవను? పొద్దునంతా హోటల్లో పనిచేసి రాత్రంతా ఇలా చదివితే నీ ఆరోగ్యం ఏమవుద్ది? నా ఆరోగ్యం గురించి నువ్వే ఆలోచించక్కర్లేదు. కానీ కిందకెళ్ళి పడుకో. అమ్మో, కింద ఏపీకేలు కొరుకుతుంటాయి. ఏపీకేలా? వారెవరు? ఏ అంటే ఎలకలు, పీకే అంటే పంది కుక్కులు. ఓహో, అలాగా. అయితే ఈ బెడ్ మీద నువ్వే ప్రశాంతంగా పడుకో, నేను వస్తా. ఎక్కడికి? గంగలోకి. నేను వస్తా గంగలోక. అక్కడ తిమింగళాలు ఉంటాయి, కొరుకు తింటాయి. అమ్మ బాబోయ్, పడుకో పడుకో పడుకో. Baby.
గుడ్ మార్నింగ్ సార్ నేను ఇదిగోండి మీరు ఇచ్చిన విజిటింగ్ కార్డు నువ్వు ఆ రవి అన్నవు కదా కాదు ఆ రవియే నా తమ్ముడు గుడ్ ఎనీథింగ్ రాంగ్ మా చెల్లెలు పెళ్లి చెరిపోయిన తర్వాత అన్ని థింగ్స్ రాంగ్ సే ఊళ్ళో వాళ్ళందరూ చీ అన్నారు పక్క ఊళ్ళో వాళ్ళందరూ చా అన్నారు రోజు ఈ చీచాలు పడలేక ఇల్లు అమ్ముకుని సిటీకి వచ్చేసాం సార్ నాకు తెలిసిన వాళ్ళలో ఉత్తములు మీరే సార్ మీరే నాకు ఏదైనా ఉద్యోగం ఇప్పించాలి ఓకే ఈ రోజు నుంచి నీకు ఒక బ్రహ్మాండమైన ఉద్యోగం ఇస్తున్నాను ఇదిగో అడ్వాన్స్ 10000 ఆ 10000 మీరు పొరపాటున ఇస్తున్నారా కావాలని ఇస్తున్నారా సార్ పిచ్చివాడ ఈ 10000 కూడా ఉంచుకో నేను వెలుకుగా ఉన్నానా కలగంటున్నానా ఇండియాలో ఉన్నానా అమెరికాలో ఉన్నానా రైట్ లో ఉన్నానా రాంగ్ లో ఉన్నానా సార్ నథింగ్ రాంగ్ సరైన సమయానికి సరైన మనిషి దగ్గరికి సరిగ్గా వచ్చినందుకు నా ఆనందాన్ని ఇలా ప్రకటిస్తున్నాను సార్ ఇంతకీ నేను చేయవలసిన ఉద్యోగం సింపుల్ వెరీ వెరీ సింపుల్ నేను చెప్పిందలా చేయడమే నీ పని అది మంచా చెడ న్యాయమా అన్యాయమా దుర్మార్గమా సన్మార్గమా అవేవి నువ్వు ఆలోచించకూడదు అలే వారే సార్ ఇప్పుడు మీరు చెప్పిన పదాలకు అర్థాలు కూడా నాకు తెలియవు డాడో గుడ్డ నాకు ఎందుకు మీరే నా గాడ్ మీరేం చెప్పినా చేస్తాను చెప్పండి ఏం చేయాలో గుడ్ వెరీ గుడ్ నువ్వు ఉండడానికి అందమైన ఇల్లు ఇస్తున్నాను హాయిగా అనుభవించు థాంక్స్ సార్ థాంక్ యూ సార్ థాంక్ యూ వెరీ మచ్ రండి మిస్టర్ రవి ఆల్ యువర్ థింగ్స్ విల్ బి రాంగ్ టు యూ ఫ్రమ్ దిస్ మినిట్ ఆ రండి రండి ఇవాళ స్పెషలే లోపలికి కూర్చోండి లోపలికి కూర్చోండి బెసరెట్టు బయట కూర్చోండి గిడ్డి అంజి అంజి సరే కూరగాయలు తీసుకొచ్చా మనం సరిపోతాయా రే ఇదిగో నీకు స్పెషల్ బెసరెట్ మూడు ముక్కల బెసరెట్ నేనా నిన్నే ఇప్పుడు రిక్షా దిగాల లోపలికి వెళ్ళింది అమ్మాయి ఎవరు ఆ సంగతి ఆ తర్వాత చెప్తానే ఎంతగా నీ పేరేంటి కసక్కు కసక్క అంటే కనక సత్య కామేశ్వరి ముద్దుగా కసక్క అని పిలుస్తారు నీ పేరు ఎంత ముద్దుగా ఉందా కసక్క నీ పేరుకి తగ్గట్టు నూకడ ముద్దొచ్చా కదా ఇంతకీ ఆ అమ్మాయి కథ ఏంటి ఆ అమ్మాయి కథ చెబుతాగా ఒక రోజే అమ్మాయి చీకట్లో కప్పుచ్చు కొట్టాలంటే పుచ్చ లెగిసిపోద్ది ఏంటే చెప్తున్నావు చింత పిక్కల చింతామణి అనవసరంగా నా మీద ఎందుకు కోపడుతున్నారు అక్కడ మీ మేనగోడలు చెప్పారు కదా అక్షరాలు ఇక్కడ మీకు నేను చెప్తున్నాను ఏది మళ్ళీ చెప్పు తనకు ఒక పంది కుక్కు లాంటి మేనమా ఉన్నాడని అంటే మా నాన్న బలిసిన బొచ్చు కుక్క లాంటి తన కొడుకునిచ్చి పెళ్లి చేయడానికి ప్రయత్నించాడని అంటే నన్నే వేరే చెప్పాలా అవును అందుకే ఇంట్లో నుంచి పారిపోయి వచ్చానని తనకు వెనక ముందు ఎవరూ లేరని నేను పేదరాళ్ళని చెప్పిందట మీ మేనగోడ చెప్పిన కట్టు కథ విని జాలిపడి వాళ్ళ ఆశ్రయం ఇచ్చారంట ఆపరి కథ నేను పంది కుక్క లాంటి మేనమావనా బలిసిన బొచ్చు కుక్క లాంటి నా కొడుకునిచ్చి ఒక దరిద్రపు సంబంధం చేయబోయానా ఈ దెబ్బతో దాన్ దరిద్రమే ముదిరించేస్తా నేతాజీ వాట్ అబౌట్ మై మ్యారేజ్ అబ్బా నీ మ్యారేజ్ కోసమే కడుతున్నాను రావో మ్యారేజ్ అంతవరకు నా మాట వినరా సుతాజీ ఏమిటది రే అంజిగా ఒక స్ట్రాంగ్ టీ రెండు పెసరట్టు అమ్మా బాబు అమ్మా ఎవరయ్యా మీరు అడుక్కోవడానికి వేళ పడలేదా మేము అడుక్కు తినేవాళ్ళం కడుక్కు తినేవాళ్ళం కాదు బాబు ఇంట్లోంచి పారిపోయి వచ్చిన మా రాధమ్మ ఇక్కడ ఉందని తెలిసి వచ్చాం రాధ ఆ అమ్మాయికి మీరేమవుతారు
నేను బాబు రాధకు బావని ఎప్పుడుంటారంటే ఫేస్ చూసినా తెలుస్తుందా నేను ఆ పిల్లకి మేనమావను బాబు ఓహో మీరేనా రాధకు బలవంతంగా పెళ్లి చేయాలని ప్రయత్నించింది అవును బాబు బుద్ధి గడ్డి తిని అడ్డదిడ్డంగా ప్రవర్తించాం దాంతో అమ్మాయి కోపం వచ్చి ఇంట్లోంచి పారిపోయింది అప్పటి నుంచి మేము వెతకని చోటంటూ లేదు అలా వెతికి 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 మా గెటప్పులు ఇలా మారిపోయాయి మారిపోయిన పెసరట్టులాగే అమ్మాయిని ఒక్కసారి పిలువు బాబు కళ్ళారా చూసి కడుపారా ఏం చేయాలను పితాజీ పితాజీ అదిగో మన రాధాజీ అమ్మా రాధా 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 అమ్మా రాధా ఏమిటమ్మా ఇలా చిక్కుపోయావు అయినా ఇంట్లోంచి పారిపోవాల్సిన కర్మ నీకేమిటమ్మా ఆ పెళ్లి నీకు ఇష్టం లేకపోతే ఈ దరిద్ర పుట్టి మేనమావని చెప్పుచ్చు కొట్టచ్చు కదా నీకు ఇంకా కోపం పోకపోతే ఇప్పుడే ఈ చెప్పుతో కొట్టు 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 అమ్మా రాధా రామ్మ మన ఇంటికి వెళ్దాం రామ్మ నేను ఇంటికి రాను అయ్యో అంత మాటనకమ్మా మా కోసం కాకపోయినా సావు బతుకుల మధ్యనున్న మీ నాయనమ్మ గారి కోసమైనా రావాలి నాన్నమ్మకేమైంది నా నోటితో ఎలా చెప్పమంటావమ్మా నీ మీద బెంగ పెట్టుకుని తిండి మానేసింది డాక్టర్ లాభం లేదని విరిచేశారు పెదవి నిన్ను ఆఖరి చూపు చూడాలని నీ కోసం ఎంతగానో కలవరిస్తోంది బాబు నాయన మీరేన చెప్పండి మా ఇంటికి రమ్మని రాధా మీ నాయనమ్మ కోసమైనా నువ్వు ఇంటికి అది కాదు వెళ్ళు తప్పులు చేయడం మానవ సహజం చెప్పు తీసుకుంటా ఊరుకుంటాను చెప్పాను కదమ్మా చెట్టంత మనిషి నీకు క్షమాపణ చెబుతుంటే ఇంకా ఆలోచిస్తావే వెళ్ళు అప్పా చెప్పాను కదమ్మా ఇంకెందుకు కాలుష్యం పద బాబు నీ రుణం ఈ జన్మ పద ఈ చంద్రం మనం ఉంటున్న ఈ ఇల్లు తింటున్న తిండి కడుతున్న బట్ట అన్నీ నీ స్నేహితుడివి మరతను ఎందుకింత ఉదారంగా మనల్ని చూస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు నాన్న స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతమని స్నేహాన్ని దైవంగా భావించే నా స్నేహితుడు చేస్తున్న సహాయం నాన్న ఇది నిజంగా ఈ రోజుల్లో కూడా స్నేహానికి అంత విలువిచ్చే వాళ్ళు ఉన్నారు అంటే నేను నమ్మలేకపోతున్నాను అదేమిటి నాన్న అలా మాట్లాడతావు ఆ భగవంతుడి సాక్షిగా ఆకాశం సాక్షిగా నీ సాక్షిగా నా సాక్షిగా ఆఖరికి నా చెల్లెల సాక్షిగా ఇది నా స్నేహితుడు స్నేహభావంతో చేసిన సహాయం నాన్న నువ్వు చెప్పేదే నిజమైతే అంతకంటే సంతోషించదగ్గ విషయం ఏముంటుందిరా వస్తానన్న వస్తానమ్మా స్నేహితుడిని కలుసుకోవాలి పిత్తాజీ నా పెళ్లి కొడుకు గడప ఎలా ఉంది చాలా బేసిక్గా ఉంది పిత్తాజీ ఈ ముస్తాఫులో తమరిని చూస్తూ ఉంటే మా గుండె ఆనందంతో పొంగిపోతుంది నేనే చేశాను మహాప్రభు వెరీ గుడ్ పురోహితుడు గారు పెళ్లి పీటల మీద మా సుతాజీ ఎంత ఠీవిగా కూర్చోవాలో బాగా ట్రైనింగ్ ఇవ్వండి వెళ్ళండి వెళ్ళండి అయితే రండి బయలుదేరు కసక్కు ఎవడో రేపు చేసినట్టుగా పరిగెత్తుకొస్తున్నావు సరసాల తర్వాత కానీ కొంప మునిగింది అబ్బా ఎవడి కొంప మునిగిందో చంపకుండా చెప్పవే చంపక మాల మన కొంపే మీ అత్తగారు కనిపించట్లేదు కనిపించట్లేదా అవునండి ఇల్లంతా వెతికాను ఎక్కడికి పడిపోయిందో ఏమిటో అమ్మ ముసలమ్మ ఈ వయసులో కూడా నువ్వు ఇంకా గోడలు దూకుతూనే ఉన్నావు అన్నమాట బహుశా అది ఏ పోలీస్ స్టేషన్ కో వెళ్ళి మన మీద రిపోర్ట్ ఇస్తుందేమో అది తిరిగి రాకముందే ఈ పెళ్లి జరిగిపోవాలి చూడు వెళ్ళి రాత్రి పెళ్లి పెళ్ళ మీద మాట్లా చూడు నాయన రవి బాబు అంటే ఎవరిక్కడ ఇడిగా నేనేనండి రాధను ప్రేమించింది నువ్వేనా అవునమ్మా మా గురువే నువ్వేం మాగాడవయ్యా నీకు బుద్ధి జ్ఞానం ఉందా ఏమిటండి ఏమిటి మీరు మాట్లాడేది లేకపోతే ఏమిటయ్యా నువ్వు ప్రేమించిన అమ్మాయి నాలుగు రోజుల క్రితం నీ దగ్గర నుంచి వెళ్ళినా దాని అతికతి కనుక్కోలేదంటే నిన్నేమనాలి ఇంతకీ మీరెవరు నేనా నువ్వు ప్రేమించే రాధకి నేను స్వయాన నాయనమ్మని అదేమిటి మీ కొంట్లో బాగోలేదని మీ ఆరోగ్యం ప్రమాదకరంగా ఉందని వాళ్ళ మేనమామ వచ్చి తీసుకెళ్లాడే వాడు ఒక దౌర్భాగ్యుడు బాబు నన్ను చంపుతానని బెదిరించి రాధమ్మని లొంగి తీసుకుని ఇప్పుడు వాడు కొడుక్కిచ్చి పెళ్లి చేసి నా ఆస్తి అంతా కాజేయాలని చూస్తున్నాడు నీకు కాబోయే భార్య నువ్వే రక్షించుకో మంత్రాలు చదవటం పూర్తి చేసి ఆ తాళిగట్టే కార్యక్రమం పూర్తి చేయండి అయ్యా మీరు ఇలా కంగారు పెడితే నాకు వచ్చిన మంత్రాలు మర్చిపోతాను పెళ్లి అనేది ఒక పద్ధతిలో జరగాలండి ఏది పద్ధతిగా జరిగే పెళ్లి కాదండి ఏ పద్ధతిలో జరిగినా పర్వాలేదు ముందు కార్యక్రమం కానీ ఉండి ఇంటికి నానమ్మది కనిపించడం లేదు వస్తుందమ్మా మీరు నూతన వధూవరులు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆశీర్వదించాల్సింది మీ నాయనమ్మే కదా తాళి కట్టించుకోమ్మా అదేం కుదరదు
మొండికేస్తున్నావు మెడలు వంచి తాళి కట్టించుకోకపోయావంటే మెడలు విరిచి తాళి కట్టిస్తా మంత్రగారు మసిపడక తాళి కట్టిస్తా నీకు సరైన మగుడు వచ్చాడురా ఆ వచ్చాడు కావాల్సిన చోటకే వచ్చాడు రే రౌడీలో ఈ బాడీల తోడి మీద దాడి చేసి ఆ క్యాబేజీని పట్టండిరా జరిగిపోయింది మమ్మల్ని క్షమించేసి మమ్మల్ని పోలీసులు పట్టించొద్దు ఇవాళ నుంచి నీ కాళ్ళ కింద చెప్పుల్లా పడుండి నువ్వు పడేసింది తింటూ ఈ ఇంటి పెంపుడు కుక్కలాగా విశ్వాసంగా పడుంటావు ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యో మీరు తప్పుడు పనులు చేయకుండా ఉండాలంటే ఈ ఇంట్లో పనులన్నీ మీరే చేయాలి ఇంటి పనులా అవును ఇవాళ నుంచి ఇంట్లో పని మనుషుల్ని తీసేస్తున్నాం పనులన్నీ మీరే చేయాలి మరి పని మనిషి పనులు మర్యాదగా చేస్తారా పోలీసులు పిలవమంటారా నీ పేరు కనక సచ్చి కామేశ్వరా నీ ముద్దు పేరు కసక్క ఏవే కసక్క ఈ నాటకంలో నీ పాత్ర ఏమిటి క్షమించండి బాబు ఈ ముసల్లక్క మాటలు నమ్మి డబ్బు కాసుపడి ఇంట్లో చేరాను ఇక నుంచి బుద్ధిగా ఉంటాను అయితే ఇవాళ నుంచి జాగ్రత్తగా వీళ్ళతో పనులు చేయించు అలాగే బాబు అవునరా చెత్త ఇన్నాళ్ళకి నా మనవరాలకి మీ ఇద్దరికి కూడా సరైన మొగుడు దొరికాడు We'll be right back.
పంచదార తిని బ్రతుకుతున్న బ్రతుకునాది ఏం చేయాలో చెప్పండి ఈ బ్రీఫ్ కేస్ తీసుకో తీసుకున్నాను ఇది తీసుకుని వెళ్ళి గోల్డెన్ బీచ్ దారిలో ఆరో నంబర్ మైల్ రాయి దగ్గర ఒక వైట్ అంబాసిడర్ కార్ ఉంటుంది అందులో ఒక వ్యక్తి ఉంటాడు అతనికి ఇవ్వు ఇస్తాను తర్వాత అతను నీకు బ్రీఫ్ కేస్ ఇస్తాడు అందులో ఏముంటుంది అది నీకు అనవసరం బంగారం బిస్కెట్ల దగ్గర నుంచి బాంబుల వరకు ఏమైనా ఉండొచ్చు అలాగే బాస్ వస్తాను ఆగు Catch it. Revolver? Yes. Yavar adam uchina sare khalche. Akhari ki police laina sare. Ye bhagavan undaga ni kem bhayan ledu. Meru undaga na kem bhayan sir. Vastan. Thank you. Hands up. Don't move. Arrest them. Stop there! Get up! Anna, Patna, where did you come?
ఎక్కడ ఉంటున్నావు అది అది చెప్పన్నయ్య మాట్లాడకు అమ్మయ్య అమ్మయ్య ఆ పోలీసులు తరుగుతుంది నిన్నే కదూ ఏమిటా కంగారు ఏముంది బ్రీఫ్ కేసులో చెప్పు నన్నలా పిలవకు ఎందుకు వచ్చావు ఇక్కడికి నువ్వు తయారు చేసిన శ్మశానంలో జీవచ్చవంలా నేను ఎలా తిరుగాడుతున్నానో చూడడానికి వచ్చావా అది కాదు నేను చెప్పేది ఏమిట్రా నువ్వు చెప్పేది మా కష్ట సుఖాల గురించి తెలుసుకునే బాధ్యత నీకు లేదు అర్హత అంతకన్నా లేదు మా కష్టాలు మావి మా కన్నీళ్లు మావి వెళ్ళిపో వెళ్ళిపో ఇక్కడి నుంచి అది కాదు నాన్న అసలు అన్నయ్య ఏమిట్రా అన్నయ్య అది నేను చెప్తాను జానకిరామయ్య గారు నువ్వా yes జానకి రామయ్య గారు గోల్డ్ మెడల్ సంపాదించి ఏమీ చేయలేక తన అసమర్థతతో కప్పులు కడుక్కుంటున్నాడు కదూ మీ చిన్న కొడుకు తన అన్నయ్య సమర్థుడై సంపాదిస్తున్నాడన్న కక్షతో అతను దుర్మార్గుడు స్మగ్లర్ నేరస్తుడు అని చెప్తాడు అలాగే అతని బాస్ అయిన నన్ను కూడా దుర్మార్గుడు స్మగ్లర్ అని చెప్తాడు అంతేగా మిస్టర్ యు రాస్కల్ ఇది మా కుటుంబ విషయం నీకు మా కుటుంబానికి ఏంటి సంబంధం చాలా సంబంధం ఉందిరా ఒకనాడు మేము నడి రోడ్లో భిక్ష వెత్తుకోవడానికి సిద్ధపడ్డ పరిస్థితుల్లో మాకు అడ్డుపడి మమ్మల్ని ఆదుకున్న ఓ పెద్ద మనిషి ఈనాడు ఈ కుటుంబం ఇలా ఉండడానికి కారణం ఆ మహానుభావుడేరా తన పట్టుకుని నువ్వెవరు అని అడగడానికి నీకెంత ధైర్యం రా నువ్వు ముందిక్కడి నుంచి వెళ్ళు వెళ్ళు వెళ్తావా లేదా అయ్యో జానకరావు గారు అసలే మీ ఆరోగ్యం అంతంత మాత్రం మీరు లోపలికి పదండి నాన్న ఏమైంది నాన్న చూడు మిస్టర్ రవి వెళ్ళిరా కాదు వెళ్ళు నువ్వు కాసేపు ఇక్కడున్నావంటే మీ నాన్నకి మళ్ళీ గుండె నొప్పి వచ్చి పోతాడు అందువల్ల దయచేసి వెళ్ళు యూ ప్లీజ్ గెట్ అవుట్ మీరు పదండి జానకరావు గారు పదనన్న రాత్రివేళ దారికడ్డంగా కాపు కాశావు ఎనీథింగ్ రాంగ్ yes everything is wrong భగవాన్ అవకాశం దొరికింది కదా అని నా వాళ్ళను నీ గుప్పెట్లో బంధించావు కదూ ఇప్పటికైనా అర్థమైందా నా శక్తి ఏమిటో నా శక్తి ఏమిటో నీకు అర్థం కావటం లేదు నీలాంటి వాళ్ళను 100 మందిని ఎదుర్కొనే ఆత్మవిశ్వాసం ఈ గుండెల్లో ఉండగా కొండల్ని సైతం పిండి చేసే శక్తి ఈ పిడికిట్లో పడుతుంది నీతి నిజాయితీలే శ్రీరామ రక్షక బ్రతుకుతున్న నాకు కంచు కోటల్ని పగలగొట్టే శక్తి కాళ్ళలో ఉంది చూస్తావా చెప్పు మా కుటుంబానికి నీకు ఏమిటి సంబంధం మా కుటుంబానికి ఏం చేయాలనుకుంటున్నావు పిచ్చివాడ యుద్ధం చేస్తూ శత్రు సైనికుణ్ణి నన్ను ఎప్పుడు పొడుస్తావు ఎక్కడ ఎలా దెబ్బ కొడతావని అమాయకంగా అడిగినట్టుంది షట్ అప్ నువ్వింకో 100 జన్మలెత్తినా నన్నేమీ చేయలేవు సరిగ్గా అక్కడే అక్కడే యు ఆర్ రాంగ్ నువ్వు నా ఆస్తులు మాత్రమే నాశనం చేయగలవు
కానీ నేను నీ చెల్లెలి పెళ్లి చెడగొట్టాను. నీ పరువు ప్రతిష్టలు సమూలంగా నాశనం చేశాను. నువ్వేదో గొప్పవాడి అవుతానని కళ్ళకంటున్న నీ తండ్రి నిన్ను అసహించుకునేలా చేశాను. పైసా కూడా పనికిరాని మీ అన్నయ్యని నీకంటే ప్రయోజకుణ్ణి చేశాను. మీ అన్నయ్యని ఎంత ప్రయోజకుణ్ణి చేశానో చూస్తావా? Come on, look at No! పాపం ఈ విషయం తెలిస్తే మీ నాన్నగారు బతకగలరా? అరవకు, ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్, నథింగ్ రాంగ్. భగవాన్, ఐ విల్ సీ యువర్ ఎండ్. నీ అంతు చూస్తాను. నా వంతు కార్యక్రమం ముగిసింది, ఇక నా అంతు చూస్తాను అంతు చూస్తాను అని నువ్వే అంతమైపోతావు. కాదు, నిన్ను నీ చీకటి సామ్రాజ్యాన్ని కూలదోసి సమాధి కడతాను. ఆ సమాధి మీద పువ్వులు కూడా పెట్టు. నథింగ్ రాంగ్. లుక్, నీకు వారం రోజుల టైం ఇస్తున్నా. నేను చేసిన తప్పు నన్ను నా కుటుంబాన్ని రక్షించండి అని నా కాళ్ళ దగ్గరకు వస్తే యు ఆర్ సేఫ్. నేను నీకు వారం రోజులే టైం ఇస్తున్నాను. మర్యాదగా మా అన్నయ్య మీద చేసిన కుట్ర విరమించుకోకపోతే నీకు సమాధి కట్టక తప్పదు. ఛాలెంజ్. Yes, it's a challenge. కొత్త పనులు కదా, కొంచెం కొత్త కొత్తగా ఉంది. నమస్కారం అత్తాజీ గారు. గతంలో నేను ఎప్పుడో చెప్పాను కదరా, ఈ ఇంట్లో మీరు పని మనుషులుగా బ్రతుకుతారని. అత్తాజీ గారు చాలా సంతోషం నాయన. ఇలాగే 10 కాలాల పాటు ఈ ఇంట్లో పనులు చేసుకుంటూ మంచి పేరు తెచ్చుకోండి నాయన. పేరు తెచ్చుకోరా చెత్త. పితాజీ, ముసలి మరీ రెచ్చిపోతుంది. ఇప్పుడు నువ్వు ఆలోచించవలసింది, వారం రోజుల్లో వాణ్ణి ఎలా నాశనం చేయడం అనేది కాదు. నో, నాకింకెవరేం చెప్పొద్దు. నాకు కావాల్సింది నా కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటున్న వాడి అంతం. వాణ్ణి ముక్కలు ముక్కలుగా నరికైనా సరే నా కుటుంబాన్ని నేను రక్షించుకుంటాను. అప్పుడు నువ్వు కలెక్టర్ కాలేవు, హంతకుడు అవుతావు. చూడు మిస్టర్ రవి, ఇప్పుడు నువ్వు పగా ప్రతీకారం అని ఆవేశపడితే ఇన్నాళ్ళు నువ్వు పడ్డ శ్రమంతా వృధా అవుతుంది. నీ చెల్లెలాడిన చిన్న అబద్ధాన్ని నిజం చేస్తానని నువ్వు చేసిన ప్రతిజ్ఞ నెరవేరదు. కానీ ఆ భగవాన్ గారికి ఇచ్చిన గడువు వారం రోజులే. చూడు బాబు, పెద్దదాన్ని నేను చెప్తున్నాను, సమర్థుడు సాధించాలనే పట్టుదల ఉన్నవాడికి వారం రోజులు అక్కర్లేదు, ఒక్క క్షణం చాలు బాబు. కలెక్టర్ గారంతటి వారు నీ క్షేమం కోరి నీకు చెప్పటానికి వచ్చారు. నువ్వు పరీక్షలు రాయడానికి సిద్ధపడు బాబు. చూడు మిస్టర్ రవి, అవకాశాలు అందరికీ రావు, వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నవాడే సమర్థుడు. ఎవరు మీరు? మేము మీ మిత్రులు. మీరు ఇంకా అడిగితే భక్తులం. ప్రస్తుతానికి ఏమీ చెయ్యలేని అసక్తులం. మీరు కరుణిస్తే మీ ఇంటి కుక్కలం. మీరు నాకు మిత్రులు ఎలా అవుతారు? మీ శత్రువు మా శత్రువు అయినప్పుడు, మా శత్రువు మీ శత్రువు అయినప్పుడు మరి మన మనం మిత్రులే కదా. అర్థమయ్యేలా చెప్పండి. ఆ రవి గారి వల్ల మాకు రావాల్సిన ఆస్తి రాకుండా పోయింది. క్యాబేజీ లాంటి నా మేనగోడల్ని డామేజ్ అయిన నా కొడుకిచ్చి మ్యారేజ్ చేస్తే గ్యారేజ్ లో రిపేర్ అయ్యి వచ్చిన కారు లాగా కళకళలాడుతూ తిరుగుతారు కదా అని ఆశపడితే ఆ క్యాబేజీని ఆ రవి గారు పెళ్లి చేసుకోబోతున్నాడు. నాకు కాబోయే భార్య నాకు కాకుండా చేసి మమ్మల్ని బట్టలు చేసి వీధుల పాలు చేశాడు. 7 వారాల నగలతో ప్రతిరోజు తల తల తలలాడుతూ తిరిగే నా బ్రతుకుని పుట్టికి లాటరీ కొట్టుకున్నట్టుగా చేశాడు. ఇప్పుడు చెప్పండి, మీకు మీ శత్రువా మిత్రులవా? నా శత్రువుకి శత్రువు, నాకెప్పుడు మిత్రువే. వాడి నాశనమే మన ఆశయం. వాడు నాశనం అయ్యేంత వరకు, మా ఆస్తి మాకు దక్కే వరకు మీ ఇద్దరం ఇక్కడే కుక్కల్లా పడి ఉంటాం. ఇట్స్ ఆల్ రైట్. Thank you.
బాడీగార్డు ఐఐఎస్ పూర్తి చేయడానికి వీల్లేదు, కలెక్టర్ అవడానికి వీల్లేదు, నన్ను గెలవడానికి అంతకంటే వీల్లేదు. ఈ భగవాన్ సావరణ చస్తాడు కానీ శత్రు సైనికుడి చేతిలో ఓడడం భరించలేడు. సార్, ఆత్రాలు ఒక కాఫీ కప్పులు కడుక్కునే వాడి చేతిలో మీరు ఓడిపోతుంటే చూసి ఊరుకుంటారా సార్? అవసరమైతే మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డువేసి వాడి ప్రాణం తీసి మీ ప్రాణం రక్షించుకుంటా. అమ్మో, వాడు కలెక్టర్ అవడం వీలేదు. వాడు కానీ కలెక్టర్ అయితే మన అందరం చూస్తాడు. ఏమే సార్, కలెక్టర్ అవడం వీలేదు. అందుకే పన్నాను ఒక పద్మ వ్యూహం. అందులో వాడు చిక్కుకుంటాడు, పరీక్ష రాయకుండా బందీ అవుతాడు. ఆ పితాజీ ఈ సుతాజీ కలిసి వాడిని మీ కాళ్ళ మీద పడేలా చేస్తారు. ఇంకా ఆలోచిస్తారేమి సార్? అవకాశం మా ఇద్దరికి ఇప్పించండి, వాడిని చెడుగుడాడి మా పగ తీర్చుకుంటాం. All right, proceed. ఏమిటి దారి కట్టంగా నిలబడ్డారు? దారి దోపిడీ ఎలా మొదలెట్టారా? లేదు, నీతోనే మొదలు పెడదామని. కలెక్టర్ అవుదామని బయలుదేరావా కన్నా? అసలు నీ క్యారెక్టర్ ఎంతటితోనే సున్నా. అన్నన్న కదిలావంటే కాల్చిపారా. ఒరే పితాజీ సుతాజీలు, పిచ్చి పిచ్చి వేషాలు మాని మనుషులుగా బ్రతకటం నేర్చుకోండి. నేను పరీక్షలు బాగా రాయాలని, కలెక్టర్ అవ్వాలని దేవుణ్ణి బాగా ప్రార్థించండి. ఎక్కడైనా వాచ్మెన్ పోస్టులు ఖాళీగా ఉంటే మీకు వేయిస్తాలే. నమస్కారం భగవాన్జీ గారు, సమయానికి వచ్చారండి. Anything wrong? అంత రాంగే బాసు, ఇప్పుడు తప్పించి పారిపోయాడు. వాడు నా గుప్పిట్లోనే చిక్కుకున్నాడు. ఎలా సార్? బ్రతికి సాధించలేని వాడు చచ్చి సాధిస్తాడు. అందుకని నీ సేవలతో నేను విజయం సాధిస్తాను. ఇదేంటి బాస్? అర్థం కాలేదా? ఈ రివాల్వర్ మీదున్న వేలి గుర్తులు నీ తమ్ముడివి, మర్డర్ చేసింది నేను, అరెస్ట్ అయ్యేది నీ తమ్ముడు. మై డియర్ స్టూడెంట్స్, టైమ్ ఇస్ ఓవర్, ఆల్ ఆఫ్ యూ గెట్ అప్. మిస్టర్ రవి, యు ఆర్ అండర్ అరెస్ట్. అరెస్టా? ఎందుకని? కుక్కల కనకారావుని అతని కొడుకుని రివాల్వర్తో కాల్చి చంపినందుకు. నో, నేనెవరిని చంపలేదు. మీ ఆర్గ్యుమెంట్ కోర్టులో చెప్పుకోండి. ఎస్ సార్. భగవంతుడా, అబద్ధాలు చెప్పే స్థాయి నుంచి హత్యలు చేసే దుర్మార్గుడిగా దిగదార్చావా నా బిడ్డని. కలెక్టర్ గారు, మీరు ఎలాగైనా సరే ఆయన ఆఖరి పరీక్ష రాసేలా చేయండి. చూడమ్మా, అతనే ఆ నేరం చేసి ఉండకపోతే న్యాయం ధర్మం అతన్ని రక్షిస్తాయి. నేరాన్ని ఆ దుర్మార్గులు చేసి రవి మీదకి నెట్టుంటారు కలెక్టర్ గారు. అంతేగాని అతను ఆ పని చేసి ఉండడు. ఎలాగైనా సరే మీరే కాపాడాలి. ఈ స్థితిలో అతనికి నేను చేయగలిగిన సహాయం ఒక్కటే, అతను పోలీస్ కస్టడీతో వెళ్లి పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.
నువ్వు పెద్ద పెద్ద చదువులు చదివి కలెక్టర్ అవుతావని నేను కన్న బంగారు కలలన్నీ కూలదోసేశావన్న సంగతి కూడా నేను మర్చిపోతాను. ఉన్న ఒక్కగానొక్క కూతురు పెళ్లి నీ కారణంగా పీటల మీద చెడిపోయిన ఆ బాధను కూడా నా గుండెల్లోనే దాచుకుని కుమిలిపోతాను. ఉన్న ఊరు వదిలి నీ కారణంగా పొట్ట చేత పట్టుకుని ఈ ఊరు వచ్చిన సంగతి కూడా నేను భరిస్తాను. ఉద్యోగం చేసి ఊళ్ళేలాల్సిన మనిషి సాటి మనుషుల ప్రాణాలు తీసే హంతకుడుగా తయారయ్యాడన్న భయంకర సత్యాన్ని కూడా కన్నీళ్లతో కలిపి గరళంలా దిగమింగుకున్నాను. ఈ దగాపడ్డ దౌర్భాగ్యపు తండ్రి, ఆఖరి కోరిక తీరుస్తావా? చెప్పండి నాన్న. కోర్టులో నీ పేరడిగితే చెప్పు. నీ తండ్రి గురించి అడిగితే ఆయన ఎప్పుడో చచ్చిపోయాడని చెప్పు. అదే, అలా నన్ను పిలవద్దు. నీ తండ్రి పేరేమిటి అని అడిగితే నా పేరు మాత్రం చెప్పద్దు. ఈ ఒక్క విషయంలోనైనా నన్ను దగా చెయ్యి. నా కోరిక తీర్చు. నన్ను దగా చెయ్యి. నా కోరిక తీర్చు. ఎవరానర్ రవి అనబడే ఈ ముద్దాయి కుక్కల కనకారావుని అతని కొడుకుని నడి రోడ్డులో రివాల్వార్తో అమానుషంగా కాల్చి చంపాడు. అందుకు నిదర్శనం అతని వేలు ముద్రలున్నాయి మారణాయుధం. నో, నేను ఈ హత్య చేయలేదు. ఇదంతా అబద్ధం, కుట్ర. ఈ హత్య నువ్వు చేయలేదనటానికి సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? చెయ్యని నేరానికి సాక్ష్యాలు ఎక్కడ ఉంటాయి సార్? నేరం చేసిన ప్రతివాడు చెప్పే మాటలు ఇవే. యువరానర్, ముద్దాయి నేరం చేశాడని నిరూపించడానికి ఒక ప్రత్యక్ష సాక్షిని ప్రవేశపెట్టడానికి కోర్టు వారిని అనుమతించవలసిందిగా కోరుతున్నాను. మీ పేరు? చంద్రం. ఆ బోనులో నిలబడ్డ ముద్దాయి ఎవరో మీకు తెలుసా? స్వయానా నా తమ్ముడండి. అతను నేరం చేస్తుండగా మీరు చూశారా? చూశాను. ఆ హత్యలు చేస్తుండగా నా కళ్ళారా చూశాను. అన్నయ్య, ఆఖరికి ఇంత నీచానికి దిగజారుతావా? తోడబుట్టిన వాడి మీదే అబద్ధం సాక్ష్యాలు చెబుతావా? ఆవేశపడక జడ్జి గారు, బంధం అనుబంధం కన్నా న్యాయం గొప్పది. అందుకే నా తమ్ముడి మీదున్న మమకారాన్ని కూడా కాదనుకుని నిజం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. హత్యలు చేసింది నా తమ్ముడే. అది కళ్ళారా చూసిన దౌర్భాగ్య పన్నైంది సార్. నేను ఇక మీరు వెళ్ళొచ్చు. పరిశీలించిన సాక్ష్యాధారాలు అనుసరించి రవి అనబడే వ్యక్తి నేరం చేశాడని కోర్టు వారు ధృవపరుస్తూ ఐపీసీ 302 సెక్షన్లు అనుసరించి ముద్దాయికి మరణ శిక్ష విధించడమైనది. దుర్మార్గుడా, నేను నీకు తోడబుట్టిన దానిని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నాను రా. చెల్లాయి, డబ్బు కోసం కోర్టుల అబద్ధాలు సాక్ష్యం చెప్పి తోడబుట్టిన వాడి ప్రాణాలు తీయడానికి కూడా సిద్ధపడిన నువ్వు? రేపు డబ్బు అవసరమైతే ఆ డబ్బు కోసమే తోడబుట్టిన దాన్ని కూడా తార్చడానికి వెనుకాడని దుర్మార్గుడివిరా. ఏం కూశావే, నీకంటే పెద్దవాణ్ణి, ఇంటిని పోషిస్తున్న వాడిని పట్టుకుని నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? వెళ్ళు, వాడి కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పు. వెళ్ళు. క్షమాపణ చెప్తాను, కానీ వీడికి మాత్రం కాదు. కలెక్టర్ ఆఫీస్ ముందు కాఫీ హోటల్ పెట్టుకున్నానని ఆనాడు అన్నయ్య రాసిన ఉత్తరం చదివి అన్నయ్య కలెక్టర్ అయ్యాడని అబద్ధం చెప్పిన నేను నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తాను. ఈ పిచ్చి చెల్లెలి అబద్ధం గుండెల్లో దాచుకుని ఎక్కడ నిజం చెప్తే నీ గుండె ఆగిపోతుందన్న భయంతో చెప్పకుండా నీ చేత దుర్మార్గుడు నీచుడు అని అనిపించుకున్న చిన్ననయ్య కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తాను. అంతేకాని డబ్బు కోసం దొంగతనాలు దోపిడీలు చేస్తూ దేశ ద్రోహం చేసే ఈ దుర్మార్గుడికి మాత్రం నేను క్షమాపణ చెప్పను. వచ్చి నిజం నానా, పెద్దనే సంపాదించి తెస్తున్న వేల వేల డబ్బు అక్రమమైంది, అన్యాయమైంది. చెల్లయ్య, నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఎక్కువగా కాదురా, ఈనాడు చాలా తక్కువగా మాట్లాడి చెప్పు, ఏం చేసి ఇంత డబ్బు సంపాదిస్తున్నావు? నాన్న, తమ్ముడులాగా నేను కూడా మడికట్టుకుని కూర్చుని ఉంటే వాడిలాగే నేను కూడా కాఫీ హోటల్లో కాఫీ కప్పులు కడుక్కుంటుండేవాణ్ణి.
మన కుటుంబాన్ని ఆదుకోవడం కోసం భగవాన్ గారితో చేతులు కలిపాను మగ్లర్నయ్యాను లోకం దృష్టిలోనే బ్రతుకు తెరువు తెలిసిన వాణ్ణి కానీ మీ దృష్టిలో మాత్రం నేరస్తుణ్ణి స్మగ్లర్నయ్యా నీలాంటి దుర్మార్గుణ్ణి నీచుణ్ణి నమ్మి రవిలాంటి ఉత్తముణ్ణి దూరం చేసుకున్నందుకు నేను సిగ్గుపడాలిరా నేను నీ తండ్రిని కాదు నన్ను నాన్న అని పిలవకు అని వాణ్ణి నేను శాసించినప్పుడు నా చిన్న బిడ్డ కుంగిపోతూ నా వైపు చూసిన జాలి చూపులు నా గుండెల్ని బద్దలు చేస్తున్నాయిరా నన్ను ఏ దేవుడు క్షమించడు ఒరేయ్ నీతిపరుడు అమాయకుడు నిర్దోషి అయిన నా బిడ్డ మీద కుతంత్రం పన్ని హంతకుని చేసి ఉరికంబ వెక్కిస్తున్నారు కదూ నిజం చెప్పండి నా బిడ్డ హత్య చేశారా నా బిడ్డ హంతకుడు నిజం చెప్పు చెప్పు నిజం చెప్పు లేకపోతే నిన్ను చంపి నేను హంతకుడు అవుతాను తన దారి కట్టొస్తున్నాడని తను చేసిన హత్యను తమ్ముడి మీదకి మళ్లించి నన్ను భయపెట్టి నా చేత బలవంతంగా కోర్టులో సాక్ష్యం చెప్పించాడు నా భగవాన్ నిజా నిజాలు తెలియక తమ్ముడికి ఎంత ద్రోహం చేశావురా సరే ఎప్పటికైనా నిజం చెప్పావు వెంటనే వెళ్ళి న్యాయాధిపతుల దగ్గర యథార్థాన్ని విన్నవించి తమ్ముడు రక్షించుకుందాం పదరానా రాంగ్ వెరీ వెరీ రాంగ్ ఇంకొద్దిసేపు ఆగితే ప్రభుత్వం వారే వాడి గుంతులు శాశ్వతంగా మూసేస్తారు తమ్ముడి గురించి అన్న అన్న గురించి చెల్లి చెల్లి గురించి తండ్రి అనవసరపు త్యాగాలు చేసుకోకండి ఇట్స్ రాంగ్ వెరీ వెరీ రాంగ్ దుర్మార్గుడు ఓల్డ్ మ్యాన్ డోంట్ షౌట్ అరవడం వల్ల ప్రయోజనం లేదు మీరు చూడవలసిన వింతలు వినోదాలు ఇంకా చాలా ఉన్నాయి బాయ్ వీళ్ళని మన స్థావరానికి తీసుకుని వెళ్ళండి ఎక్కువగా మాట్లాడితే కాల్చి పారేయండి పడండి హలో హౌ ఆర్ యూ ఎందుకు వచ్చావు ఇక్కడికి పిచ్చివాడా ఓడిపోయిన వాడి దగ్గరకు గెలిచిన వాడు ఎందుకు వస్తాడు గేలి చెయ్యడానికో జాలి చూపించడానికో వస్తాడు మరి నేనెందుకు వచ్చానో చెప్పు కుక్క చావు చచ్చిపోయిన నీ అహంకారాన్ని నా కళ్ళతో చూడాలని వచ్చాను భగవాన్ అప్పుడే నేను ఓడిపోయాననుకోవటం నీ మూర్ఖత్వం రాంగ్ వెరీ రాంగ్ నువ్వింకా గెలుస్తావనుకుంటే అది నీ అమాయకత్వం నిన్ను ప్రభుత్వం వారే చట్టబద్ధంగా హత్య చేస్తారు అంటే ఊరి తీసి చంపేస్తారన్నమాట ఆ తర్వాత నువ్వు సాధించడానికి ఏమీ ఉండదు గెలిచిన నన్ను పైలోకం నుంచి చూడడం తప్ప బైది బాయ్ నిన్ను నిర్దోషి అని తెలుసుకున్న నీ చెల్లి అన్న తండ్రి ఇప్పుడు నా బందీఖానలో ఉన్నారు ఏమిటి నన్ను మాట్లాడేది ఎస్ ఎందుకో తెలుసా తెల్లవారగానే నిన్ను ఊరి తీస్తారు నువ్వు చచ్చిపోయిన తర్వాత నువ్వే చేశావని నిరూపించబడిన ఆ హత్యలు నేను చేశానని పోలీసులకు చెప్పకుండా ఉండడం కోసం నీ చెల్లెలి మెడలో ఒక చిన్న పసుపు తాడుతో మూడు ముళ్ళు వేసేస్తాను నేను కలియుగ అభిమన్యుణ్ణి నీ పద్మ వ్యూహాన్ని ఛేదిస్తాను అని ప్రగల్భాలు పలికావే ఇట్స్ వెరీ రాంగ్ ఏ యుగమైనా పద్మ వ్యూహంలో జరబడిన అభిమన్యుడి కథకు ముగింపు అదే May your soul rest in peace. Wrong. Very wrong. మిమ్మల్ని తాళ్లతో కట్టిపడేసినందుకు బాధపడుతున్నారా? లేదురా. బంగారం లాంటి నా కొడుకును అర్థం చేసుకోలేకపోయినందుకు బాధపడుతున్నాను. నా మూర్ఖత్వంతో నా మొండితనంతో వాడేం చెబుతున్నాడో వినిపించుకోకుండా చివరికి వాడు ఉరికమ్మ వెక్కడానికి కూడా నేను కారకుండా అయినందుకు కుమిలిపోతున్నాను నా కన్న కొడుకు మరణవార్త చెవిని పడక ముందే నువ్వు చేసిన పాపాలు కడిగేసుకోవడానికి నన్ను చంపి పుణ్యం కట్టుకోరా దౌర్భాగ్యుడా మీలాంటి అమాయకుల్ని చంపే అలవాటు అభిరుచి నాకు లేదు నన్ను మట్టు పెట్టాలనుకున్న వాళ్ళ అంతు చూడడమే నా పట్టుదల అబ్బాయి బాయ్ నీ కన్న కొడుకు మెడలో ఉరితాడు బిగుసుకునే ముహూర్తంలోనే నీ కన్న కూతురి మెడలో మూడు ముళ్ళు వెయ్యబోతున్నా ఇష్టం లేకపోతే కళ్ళు మూసుకుని తిలకించు ఇంకా ఇష్టం లేకపోతే నోరు మూసుకుని ఆశీర్వదించు ఏమిటమ్మా నువ్వు చెప్పేది ఇంకొద్ది క్షణాల్లో ఉరిదీయబోయే వ్యక్తిని నువ్వు చూస్తానంటావా రూల్స్ ఒప్పుకోవని తెలుసు సార్ ఒక్కసారి మానవత దృష్టితో మీరు ఆలోచించండి నాలాంటి కూతురే మీకుంటే ఆమె ప్రేమించిన మనిషిని ఉరి తీయబోతుంటే
ఆఖరి క్షణంలో అతన్ని చూడాలని ఆమె ప్రాధేయపడితే మీరు కాదంటారా సార్? ఒక్కసారి ఒక్కసారి నా రవిని కళ్ళారు చూసుకునివ్వండి. కానిస్టేబుల్ సార్, ఈ అమ్మాయిని బయటికి తీసుకెళ్ళండి. రండమ్మా. ప్లీజ్ సార్, ప్లీజ్ తీసుకెళ్ళండి. ప్లీజ్. గవర్నమెంట్ హాస్పిటల్, నేను సెంట్రల్ జైలు నుంచి మాట్లాడుతున్నాను. అర్జెంట్ అంబులెన్స్ పంపించండి. లుక్ యంగ్ గర్ల్, తాళి కట్టించుకోవడానికి సిద్ధమేనా? నీచుడా, అవసరం వస్తే ప్రాణం పోగొట్టుకుంటాను కానీ నీకు లొంగుతానని మాత్రం అనుకోకు. ప్రాణం కంటే నీకు శీలమే ముఖ్యం అన్నమాట. కమ్ ఆన్, లెట్స్ ప్లే ద గేమ్. ఈ పాటికి నువ్వు ఉరితాడుకు వేలాడవలసిన వాడివి, ఇక్కడికి ఎలా వచ్చావు? భగవాన్, నువ్వు పన్నిన పద్మ వ్యూహంలో బలైపోవటానికి నేను ఆనాటి అభిమన్యుని కాను. పద్మ వ్యూహంలో ప్రవేశించటం తప్ప వెనక్కి తిరిగి రావటం తెలియని వాడు ఆ అభిమన్యుడు. కానీ నేను ప్రవేశించిన పద్మ వ్యూహాన్ని ఛేదించి బయటకు రాగల సమర్థుణ్ణి. అయితే నన్ను జయించగలనన్న పిచ్చి నమ్మకం నీకింకా పోలేదన్నమాట. నిజాయితీ ముందు మోసం మోకరిల్లుతుంది, నీతి ముందు అవినీతి ఓడిపోతుంది, ధర్మం చేతులు అధర్మం నశిస్తుంది. అయితే ఈ రివాల్వర్ లో ఉన్న గుళ్ళు నీ గుండెల్లో దిగబడకుండా ఏ ధర్మం, ఏ నీతి, ఏ నిజాయితీ అడ్డుకుంటాయో పరీక్షించుకో. Thank you.
దేశద్రోహి అంతకుడైన భగవాన్ను ప్రభుత్వానికి పట్టించినందుకు రవిని కోర్టు వారు ప్రత్యేకంగా అభినందిస్తూ ముద్దాయికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం మరణశిక్ష విధించడమైనది నిర్దోషి అయిన రవిని కోర్టు వారు విడుదల చేస్తూ చట్టవిరుద్ధంగా ప్రవర్తించిన రాధకి 10,000 రూపాయల జరిమానా విధించడమైనది అయ్య బాబా కార్లు వచ్చేస్తున్నాయి కొత్త కలెక్టర్ గారు వచ్చేస్తున్నారన్నమాట రే మీ అందరికీ ఊరు ప్రెసిడెంట్ గారు నేను చెప్పేది ఏంటంటే నేను దండేసే వరకు ఎవరైనా దండేసే ఎదపైతం చేస్తే ఎముకలు ఇరిగిపోతాయంటే ఎలా సెలవు ఇచ్చానరా అయ్య బాబా ప్రచ్చ కొట్టుడు పెట్టారండి ఇంటికి వెళ్ళి కాపుడు పెట్టించుకురా ఎదవకనా అయ్య బాబా వచ్చేసారండి దండవేయవలసింది నా కాదు ఒకప్పుడు నా కారణంగా తలదించుకొని ఈ ఊరు వదిలి వెళ్ళిపోయిన మా నాన్నగారికి వేయండి దండ ఆగండి ఈ దండ వేయవలసింది నాకు కాదు నేను గర్వంగా తలెత్తుకుని తిరిగి గ్రామం రావడానికి కారకుడైనా మా రవిబాబుకు వేయండి దండ గొప్పగా సెలవు ఇచ్చారండి బాబు అదేదో మీ చేతుల మీద వేయించేసి మాకు ఆనందాన్ని కలిగిందండి కలిగించాలంటే ఇప్పుడు చేయకొట్టండి కలెక్టర్ గారికి బాబుకి